फ्रेंड्स ఈ రోజు క్లాస్ లో మనం డిజిటల్ పెయింటింగ్ కోసం పూర్తిగా ఎలా చేస్తారు డిజిటల్ పెయింటింగ్ దానిలో ఉన్న టిప్స్ ఏంటి ఏంటి వాడతారు ఇవన్నిటి కోసం తెలుసుకుందాం చూడండి నేను తీసుకున్న ఇమేజ్ చాలా చిన్నగా ఉంది చూడండి 2 ఇంచ్ ఉంది నేను ఇమేజ్ సైజ్ ఏమో 10 ఇంచ్ పెట్టుకున్నాను కంట్రోల్ ఆల్ట్ అయ్యండి ఇమేజ్ సైజ్ షార్ట్ కట్ ఇమేజ్ సైజ్ 2 ఇంచ్ దగ్గర నేను 10 ఇంచ్ పెట్టేసరికి ఆటోమేటిక్గా పెరిగింది రిజల్యూషన్ 300 పెట్టుకున్నాను డూప్లికేట్ చేసుకున్నాను ఫోటోని కంట్రోల్ జే మళ్ళీ డూప్లికేట్ చేసుకున్నా కంట్రోల్ జే పైదానికి ఏంటంటే అదర్ ఫిల్టర్లో అదర్కి వెళ్ళి హైపాస్ ఇస్తున్నా అండి హైపాస్ రేడియస్ 27.8 ఇచ్చాను మోడియమో ఓవర్లే పెట్టుకున్నాను ఓవర్లే సాఫ్ట్ లైట్ రెండు ఒకలానే వర్క్ అవుతాయి షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ కొట్టి మెర్జ్ చేసేసాను ఇప్పుడు ఏం చేద్దామంటే సార్పెన్లో స్మార్ట్ సార్పెన్ తీసుకొని చూడండి ఈ మైనస్ క్లిక్ చేస్తే అది జూమ్ అవుట్ అవుతుంది అమౌంట్ అనేది పెంచుకుంటున్నాను రేడియస్ అరే ఎలా ఉంది అలా పెట్టి ఓకే చేసుకుంటున్నాను స్మార్ట్ షార్పెన్ అండి సరేనా రెండు మూడు ఫిల్టర్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి డిజిటల్ పెయింటింగ్కి అందులో ఇది ఒకటి నెక్స్ట్ ఏంటంటే అన్షార్పెన్ మాస్క్ అని ఒకటి ఉంటుంది అన్షార్ప్ మాస్క్ చూడండి అమౌంట్ అనేది పెంచుకున్నాను రేడియస్ ఏమో ఇలా వీటిని అప్లై చేశాక మీ ఫోటో ఏంటంటే నాయిసీగా డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది అలా డిస్టర్బ్డ్గానే కనిపించాలి డిస్టర్బ్డ్గా కనిపించినప్పుడు మీరు స్మర్జ్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా డిజిటల్ పెయింటింగ్ చేయడానికి అవుతుంది రఫ్గానే ఉండాలి చూడండి అన్షార్ప్ మాస్క్ అనేది ఇచ్చేసాను చూడండి ఇప్పుడు ఫోటో చూస్తే మనం తీసుకున్న ఫోటో క్వాలిటీ మేబీ ఒక 70 KBM ఉంది సరేనా ఈ లేయర్స్ అన్నిటినీ తీసుకొని మెర్జ్ చేస్తానండి షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ ఇందులో మీరు కన్ఫ్యూజ్ కావటానికి ఏమీ లేదు మళ్ళీ షార్పెన్ మోర్ అని ఇంకొంచెం మళ్ళీ ఒకసారి షార్పెన్ మోర్ ఇచ్చాను ఎందుకంటే ఇంకొంచెం నాకు నాయిసీగా కనపడాలి డెప్త్ ఎక్కువ రావాలి ఫిల్టర్స్ అండి ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట మీరు డిజిటల్ పెయింటింగ్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ ఏమో స్మర్జ్ చేస్తామన్నమాట థర్డ్ కలరింగ్ ఇలా చాలా ఉంటాయి చూద్దాం మీ ట్యూటోరియల్లో మొత్తం అన్నింటి కోసం తెలుసుకుందాం బట్ చాలా పేషెన్సీతో చూడండి వీడియోని సరేనా ఒక సినిమా కోసం 2-3 గంటలు వెచ్చించేస్తాం జస్ట్ మీ నాలెడ్జ్ కోసం ఒక గంట సేపు విడిచిపెట్టేయండి సరేనా చూడండి స్మజ్ టూల్ తీసుకున్నాను స్ట్రెంగ్త్ అనేది 50 పెట్టుకున్నాను స్మజ్ చేస్తున్నాను చూడండి బ్రషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మీరు తీసుకునేటటువంటి బ్రషెస్ పైనే మీరు తీసుకున్నటువంటి బ్రషెస్ పైనే మీ స్మజ్జింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది దీన్ని అయితే గమనించాల్సిందే సరేనా చూడండి స్ట్రెంగ్త్ అనేది 50 పెట్టుకున్నాను నేను స్మూత్ స్మజ్జింగ్ బ్రష్ తీసుకున్నాను దాని నెంబర్ 134 అన్నమాట నేను ఆ బ్రష్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ ట్యూటోరియల్లో కానీ మీకు ఎలా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు దయచేసి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కి నా నుండి రిప్లై ఉంటుంది మీ ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉంది ఫోటోషాప్ని తెలుగులో అందియాలన్నటువంటి ఒకే ఒక కోరికతో మనం ఈ ఛానల్ని రన్ చేస్తున్నాం డిజిటల్ పెయింటింగ్ అనేది తెలుగులో క్లిక్ చేస్తే తమిళ్లో వస్తున్నాయి లేదంటే నార్మల్గా ప్లగ్ఇన్స్ ఒక బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి డిజిటల్ పెయింటింగ్సే తెలుగులో చూపిస్తున్నారు బేసిక్ లెవెల్ ఎందుకండి మనమే నేర్చుకుందాం పర్ఫెక్ట్గా సరేనా ఇది మీ ట్యూటోరియల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది
మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీరు ఒక ఎన్నో డబ్బులు పెట్టి మీరు ఇచ్చే గిఫ్ట్ కంటే కూడా మీరు ఇలా 2-3 గంటలు పనిచేసి ఇచ్చేటటువంటి డిజిటల్ పెయింటింగ్ అనే దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుందండి. మేబీ మీ ఫ్రెండ్కి 100,000 రూపాయలు ఇస్తే ఎంత ఫీలింగ్ వస్తుందో దానికంటే 10 రెట్లు ఫీలింగ్ ఒక డిజిటల్ పెయింటింగ్ గిఫ్ట్గా మీరు ప్రజెంట్ చేశారనుకోండి, అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. చూడండి, పెయింటింగ్కి డిజిటల్ పెయింటింగ్కి తేడా ఏంటంటే, పెయింటింగ్ అనేది ఒక ఎంప్టీ ఫైల్లో మనం చేస్తామండి. బ్రషెస్ని తీసుకొని కలర్స్ని పెట్టుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇది ఏంటంటే, డిజిటల్ పెయింటింగ్ మీన్స్ ఆల్రెడీ ఉన్న ఫోటో మీదే లేయర్స్లో వర్క్ చేసుకుంటూ దాన్ని పెయింటింగ్ ఎఫెక్ట్లా పెయింటింగ్ చూస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా తీసుకురావడాన్ని డిజిటల్ పెయింటింగ్ అంటారండి. సరేనా, డిజిటల్ పెయింటింగ్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, డిజిటల్ పెయింటింగ్ అనేది చాలా 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 సింపుల్ అండి. మీకు చెప్పనా, మీరు ఇంకా డిజిటల్ పెయింటింగ్ పర్ఫెక్ట్గా ఫొటోస్ అప్లోడ్ చెయ్యాలి అనుకుంటే మీరు వ్యాకమ్ బెంబో ప్యాడ్ అని ఒకటి ఉంటుందండి, పెన్ ట్యాబ్లెట్ అంటారు, పెన్ ప్యాడ్ అంటారు, వ్యాకమ్, దాని కంపెనీ పేరు వ్యాకమ్, WACOM. ఆ వ్యాకమ్ బెంబో ప్యాడ్ని మీ సిస్టమ్కి కనెక్ట్ చేసి మీరు పెన్తో కనుక వ్యాకమ్ ప్యాడ్తో పాటు ఒక పెన్ ఉంటుంది, దాంతో కనుక మీరు ఇలా స్మజ్జ్ కానీ లేదంటే హెయిర్ స్మజ్జింగ్ కానీ చేశారనుకోండి, ఒక పర్ఫెక్ట్ రిజల్ట్, పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్ తీసుకురావచ్చు. వ్యాకమ్ బెంబో ప్యాడ్ అంటే దాని పేరు. చాలా వేరియస్ రకరకాల కాస్ట్లో ఉన్నాయి. మేబీ 3,700 ఉంది, లేదంటే 8,000 ఉంది, 30,000 ఉంది, 1,20,000 కూడా ఉంది. బట్ మీ బడ్జెట్ని బట్టి నార్మల్గా అందరూ మౌస్ ప్యాడ్ వాడతారు. మౌస్ ప్యాడ్ కంటే 1,000 టైమ్స్ బెటర్ అండి బెంబో ప్యాడ్ అనేది. దాని లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మేబీ మీరు ఇదే ఫీల్డ్ అనుకోండి, ఇదే ఫీల్డ్ అయి ఉంటే మాత్రం కంపల్సరీ బెంబో ప్యాడ్ని తీసుకోండి. నేను చాలా చాలా సంవత్సరాలు అది మీకు వస్తుంది. మౌస్ ప్యాడ్ కంటే కూడా చాలా బెటర్. మేబీ మీరు పెన్ టూల్తో కట్ చేయాలనుకోండి, మౌస్ ప్యాడ్తో కొద్దిగా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అదే పెన్ ప్యాడ్తో చాలా సింపుల్గా కట్ చేయొచ్చు. నేను ఈ 2 డేస్లో దాని మీద ఒక వీడియో చేసి పెడతాను. అది చూడండి, అది మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మన మిత్రులు చాలామంది అడుగుతున్నారు అన్న ఆల్బమ్ డిజైనింగ్పై వీడియోస్ చేసి పెట్టమని. తప్పనిసరిగా వాళ్ళ కోరిక మీద ఇకపై నుండి ఆల్బమ్ డిజైనింగ్పై క్లాసెస్ తీసుకుంటాను. సరేనా, స్మజ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు స్మజ్జ్ చేయగలిగారు అనుకోండి, ఆ స్మజ్జింగ్ అనేది ఓన్లీ డిజిటల్ పెయింటింగ్స్ పైన మాత్రమే కాదు, మీరు ఫోటో రీటచింగ్ చేసేటప్పుడు కూడా మీరు స్మజ్జింగ్ని వాడుకోవచ్చు. స్మజ్జ్ చేయడం వల్ల కొంచెం డెప్త్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, స్కిన్ అనేది స్మూత్గా అయిపోతుంది, పింపుల్స్ అనేవి మాయమైపోతాయి, చూడడానికి ఫోటో చాలా అందంగా తయారైపోతుందండి. కంపల్సరీ స్మజ్జింగ్ అనేది నేర్చుకోండి. సరేనా, బ్రషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్మజ్ బ్రషెస్ ఎన్ని రకాలు? చాలా 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 రకాలండి. హెయిర్ స్మజ్ బ్రషెస్ అని, స్కిన్ బ్రషెస్ అని, స్కై బ్రషెస్ అని, హెయిర్ బ్రషెస్ అని, రకరకాల ఉన్నాయండి. స్ప్లాటర్ బ్రషెస్ అని, ఇంక్ బ్రషెస్ అని, రకరకాలు ఉన్నాయి. బట్ ఒక్కో బ్రష్ అనేది ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది. మీరు ఏవైతే బ్రషెస్లో ఇన్స్టాల్ చేస్తారో అవే స్మజ్ దాంట్లో కూడా ఓపెన్ అవుతాయి. సరేనా, మంచి మంచి బ్రషెస్ని లోడ్ చేసుకోండి మీ కంప్యూటర్లో. హెయిర్ స్మజ్జింగ్ బ్రషెస్ అని, లేదంటే సాఫ్ట్ స్కిన్ బ్రషెస్ అని, ఇలాంటివి, హీలాసిస్ బ్రషెస్, ట్రీస్ బ్రషెస్, ఇలాంటి ఫారెస్ట్ బ్రషెస్, బర్డ్స్ బ్రషెస్, ఇలాంటి కొన్ని వేల రకాల బ్రషెస్ ఉన్నాయండి. బై డిఫాల్ట్గా మీరు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు బ్రషెస్ అనేవి.
సరేనా? బట్ ఎక్కువగా కాదు, బట్ కొన్నింటిని రిపిటేటివ్గా మనం వాడతాం, రిపీటెడ్గా వాడేవి కొన్ని ఉంటాయి. ఆ బ్రషెస్ని మాత్రమే లోడ్ చేసుకోండి. అలా లోడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా మీ ఫోటోషాప్ అనేది స్పీడ్గా వర్క్ అవుతుందండి. కొన్ని వేల బ్రషెస్ని మీరు లోడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫోటోషాప్ వర్కింగ్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సరేనా? కంపల్సరీ ఏం చేస్తారంటే మీరు ఏవైతే వాడతారో, అలానే కొంతమంది ఏం చేస్తారు, ప్లగ్గిన్స్ ఉన్నాయి కదా అని రెడ్ జాయింట్ బ్రషెస్, రెడ్ జాయింట్ ప్లగ్గిన్స్, ఇలాంటి చాలా ఏలియన్ స్కిన్ బ్రషెస్, ఏలియన్ స్కిన్ ప్లగ్గిన్స్, ఇలాంటి చాలా అన్వాంటెడ్ ప్లగ్గిన్స్ అన్నీ లోడ్ చేసేస్తారండి. యాజ్ ఏ డిజైనర్గా చెప్తున్నాను, ఒకవేళ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇమాజినోమిక్లో నాయిస్వేర్, పోర్ట్రేచర్, ఈ రెండింటిని పెట్టుకోండి. టొపాజ్ ల్యాబ్స్లో కొన్ని ప్లగ్గిన్స్ ఉన్నాయండి, వాటిని పెట్టేసుకోండి. నిక్ కలెక్షన్స్, ఈ మూడు పెట్టుకోండి సరిపోతుంది. ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను వాటి మీద, ఆ కింద సాఫ్ట్వేర్స్ లింక్ కూడా ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి. అది ఫుల్ వెర్షన్స్ అన్నమాట. మీ కంప్యూటర్లో ఇప్పటివరకు ఏసీడీసీ వ్యూయర్ అది లేకపోతే దాన్ని పెట్టేసుకోండి. ఏసీడీసీ వల్ల ఏంటంటే మీరు పిహెచ్డి ఫైల్స్ని కూడా చూడగలుగుతారు. సరేనా? చూడండి, నేను స్మజ్ చేస్తూనే ఉన్నాను. స్మజ్ చేయడం మేబీ కొంతమంది ఏంటంటే వీడియోని స్పీడ్ ఫార్మాట్లో పెట్టేసి మేబీ అది ఒక 5 మినిట్స్లో అయిపోయేటట్టు అలా చేస్తున్నారు. అలా కాదు, స్మజ్ చేయడానికి కొద్ది టైం పడుతుంది. సరేనా? మీరు లైవ్లో ట్రై చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడే మీరు ఈ ఫోటోని, నేను కింద డిస్క్రిప్షన్లో ఈ ఫోటోని ప్రొవైడ్ చేస్తాను, సేమ్ మీరు ఈ ఫోటోని పెట్టేసుకొని దీని మీద ట్రై చేయండి. మీ రిజల్ట్ అనేది గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి మనకి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎలా ఉంది రిజల్ట్ అనేది. మీ ద్వారా ఇంకా 10 మంది నేర్చుకునే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సరేనా? చూడండి, నేను రొటేట్ ఆర్ బటన్ క్లిక్ చేశాను, రొటేట్ చేసుకున్నాను. రొటేషన్ అనేది హెల్ప్ అవుతుందని నేను రొటేషన్ బటన్ ఆర్ క్లిక్ చేసి నేను రొటేట్ చేసుకున్నాను. స్మజ్ బ్రష్తో స్మజ్ చేస్తున్నాను. స్ట్రెంగ్త్ అనేదండి, స్మజ్ బ్రష్ స్ట్రెంగ్త్ ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అని చెప్తున్నాను. స్మజ్ బ్రష్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మ్యాక్సిమం 35-40 లోపలే పెట్టుకోండి. స్కిన్ వరకు మీరు స్మజ్ చేయాలనుకోండి 35-40 మధ్యలో. అలా కాదు మీరు హెయిర్ని స్మజ్ చేయాలనుకోండి, కంపల్సరీ 70-95 మధ్యలో పెట్టుకోండి. అంతకంటే తక్కువ అయితే స్మజ్ అవుతుంది, బట్ చాలా తక్కువగా అవుతుంది. మనకి ఏంటంటే పర్ఫెక్ట్ రిజల్ట్ కావాలి కాబట్టి ఏం చేద్దామంటే ఇలా నేను స్మజ్ చేస్తూనే ఉన్నా అండి. స్మజ్ చేయాలి. ఇలా స్మజ్జింగ్ ఒక్కసారి చేస్తే సరిపోతుందా అంటే లేదండి, అవసరాన్ని బట్టి మనం చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ వేసుకున్నటువంటి ప్లగ్గిన్స్ని మళ్ళీ పెడతాము, మళ్ళీ కొద్దిగా దాని మీద ఏంటంటే మళ్ళీ స్మజ్ చేస్తాం. మనకు పర్ఫెక్ట్ మంచి రిజల్ట్ కావాలి, బాగుండాలి. మీరు ఎన్ని గంటలు పెడితే ఆ ఫోటో అనేది అంత అందంగా ఉంటుందండి. డిజిటల్ పెయింటింగ్ అనేది అంత అందంగా ఉంటుంది, అంత వాల్యూ పెరుగుతుంది. మీరు పెట్టే గంటలు బట్టే మీరు ఎన్ని గంటలు పెడతారో దాన్ని బట్టే మీ డిజిటల్ పెయింటింగ్ వాల్యూ అనేది ఉంటుందండి. మేబీ ఒక 5-10 నిమిషాలు పెట్టేసి, లేదంటే 2-3 ప్లగ్గిన్స్ వేసేసి, అరే చూడడానికి అరే ఇది డిజిటల్ పెయింటింగ్ లెక్క ఉంది అని చెప్పేసి అలా కాదు. మీరు బై డిఫాల్ట్గా మీరు డిజిటల్ పెయింటింగ్ ఎఫెక్ట్స్ కావాలంటే టొపాజ్ ల్యాబ్స్లో ఉంటాయండి. టొపాజ్ ల్యాబ్స్లో కొన్ని ఉంటాయి ఆటోమేటిక్గా, వెక్టార్ టైపు, లేదంటే దాన్ని ఏమంటారు
డిజిటల్ పెయింటింగ్స్ టైప్ ఉంటాయి, మీరు అవి వేసేసారనుకోండి ఇన్ని గంటలు ఎందుకు, జస్ట్ మేబీ ఒక 2-3 మినిట్స్లో మీరు డిజిటల్ పెయింటింగ్ ఎఫెక్ట్ తెచ్చియొచ్చు. బట్ అవతల చూసే వాళ్ళకి అర్థమైపోతుందండి, అబ్బా మేబీ ఇది ఒక ఫిల్టర్ ఏమో. అలా ఎప్పుడు చేయొద్దు, మీరు ఇచ్చేదానికి ఒక వాల్యూ ఉండాలి. మీరు పెట్టే గంట 2 గంటల కాలం అనేది వాళ్ళ లైఫ్ టైం ఉండిపోతుందండి. కాబట్టి 2 కొద్దిసేపు ఎక్స్ట్రా చేయడానికి ట్రై చేయండి. ఈ వర్క్ పరంగా మీరు ఏదో షార్ట్కట్ వాడేసి అలా ఏం చెయ్యొద్దండి. నేను చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. నేను ఈరోజు నేను మీతో షేర్ చేసుకోగలిగే స్థాయికి వెళ్ళానంటే దీని కింద నేను ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు విడిచిపెట్టేశాను, నేను అందుకే చెప్పగలుగుతున్నాను. ఫోటోషాప్ గురు మళ్ళీ ఆర్ బటన్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ యాంగిల్ అనేది ఉంటుంది, 0 పెట్టేసుకోండి, అది యాజ్ ఇట్ ఈజ్ ఫోటో ఫస్ట్ ఎలా ఉండేదో అలా వెళ్ళిపోతుంది, సరేనా? స్మజ్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్మజ్ మంచిగా స్మజ్ చేయడం నేర్చుకున్నారనుకోండి మీ ఫొటోస్ని రీటచింగ్ కూడా మీరు చేయగలుగుతారు మంచిగా. చూడ్డానికి ఏంటంటే ఎవరైనా ఫేస్ పైన కంపల్సరీ అండి, ఎంత సెలబ్రిటీ అయినా ఫేస్ మీద పింపుల్స్ కానీ నాయిస్ కానీ లేదంటే ఏదో ఒక డస్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మాది బాగుండాలి, మేము రియల్లో ఇలా ఉన్నా కూడా ఫోటో అయితే అందంగా ఉండాలి ఎందుకంటే 10 మంది చూసేది. కంపల్సరీ అండి, అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఫోటో బాగుండాలని. కాబట్టి ఏం చేస్తారంటే స్మజ్జ చేయడం నేర్చుకోండి. స్మజ్జింగ్, స్టాంపింగ్ ఇవన్నీ మీ లైఫ్లో కొన్ని పార్ట్స్ అయిపోవాలి, బాగా ప్రాక్టీస్ చేసేయాలి మీరు. స్మజ్జింగ్, స్టాంపింగ్ ఫోటోషాప్లో ప్రతి టూల్తో కూడా మీరు మ్యాజిక్ చేయొచ్చు అండి. మేబీ ఒక టూల్ నేర్చుకోవడానికి ఒక 5 నిమిషాల్లో టూల్ వచ్చేసిందని మీరు అనుకోవచ్చేమో, కానీ ఒక టూల్తో మనం చేయగలిగితే ఎన్నో వండర్స్ చేయొచ్చు అండి. అంత డెప్త్ ఉంది ఫోటోషాప్లో, అంత డెప్త్ ఉండడం కాబట్టి కదండి మారుతూ వస్తుంది ఫోటోషాప్. 1 నుండి ఈరోజు ఫోటోషాప్ 2020 ఎన్ని వెర్షన్స్ మారాయండి, 1, 2, 3, 4, 5, 6, 7 సిఎస్, CS2, CS3, CS4, CS5, CS6, CC2014, 15, 16, 17, 18, 19, 20 ఇలా ఎంత డెప్త్ ఉంది కాబట్టి ప్రతి ఇయర్ మారుతూ వెళ్తుంది. ట్రై చేయండి, మీరు మాత్రం అక్కడే ఆగిపోవడానికి వీల్లేదు. ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత టైంని అయితే ఫోటోషాప్తో వదులుతారో అంత ముందుకు మిమ్మల్ని ఫోటోషాప్ తీసుకెళ్తుందండి కంపల్సరీ. మీకు తర్వాత వచ్చే క్లాసెస్లో అసలు ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి, ఎలాంటి కెరియర్ ఉంటుంది, ఇలాంటి టాపిక్స్ని కూడా మాట్లాడుకోవాలని అనిపిస్తుంది. తప్పనిసరిగా నేను మీకు ఆ క్లాస్ చెప్తాను. ప్లస్ 1236 ఆల్బమ్స్ కానీ 1440 ఇంచ్ ఆల్బమ్స్ కానీ అందులో కరిజ్మా ఉంది, నాన్ టెరబుల్ ఉంది. అసలు అవి చూడడానికి ఎలా ఉంటాయి, కరిజ్మాలో ఏ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి, నాన్ టెరబుల్లో ఎలాంటి పేపర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం వచ్చే క్లాసెస్లో, సరేనా? దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కండి, మీకున్న డౌట్ని కామెంట్ రూపంలో అడగండి. నేను మిమ్మల్ని నుండి ఏం కోరుకోవట్లేదు, మీరు నేర్చుకోవాలన్నటువంటి ఒకే ఒక ఆశ అండి నాకు. మీరు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, మీ డౌట్లన్నీ కామెంట్ బాక్స్లో పడేయండి, మీ ప్రతి డౌట్ని నేను క్లియర్ చేస్తాను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీ ప్రతి డౌట్ని నేను క్లియర్ చేస్తాను. మేబీ మీరు కామెంట్లో ఇబ్బంది పడుతున్నారంటే నేను నా వీడియోలో వాట్సాప్ నెంబర్ పెట్టి ఉన్నాను, దానికి మీ డౌట్ ఏంటని మెసేజ్ చేయండి. మీరు అడిగే డౌట్ వల్ల మేబీ అదే డౌట్ వేరే వాళ్ళకు ఉంటే మనం ఒక వీడియో చేసి పెడితే ఆ డౌట్ ఉన్న వాళ్ళందరూ ఆ వీడియోని చూసి క్లారిటీ వస్తుంది, వాళ్ళందరూ ఆ డౌట్ని క్లియర్ చేసుకుంటారు.
మీ ద్వారా ఒకరికి హెల్ప్ అయ్యేటటువంటి పని మీరు చేయండి సరేనా. ఇంకా నేను స్మజ్జ చేస్తూనే ఉన్నాను. డిజిటల్ పెయింటింగ్ చేయడానికి కావాల్సింది ఒకే ఒక్కటండి, ఒకే ఒక క్వాలిటీ, పేషెన్సీ. నేను అర్ధరాత్రి 11 గంటలకు స్టార్ట్ చేసిన ఈ ఫోటో మేబీ ఎంత టైం పడుతుందో తెలీదు. వదిలేయండి, టైం అనేది వదిలేయండి. ఒక సినిమా కోసం 2-3 గంటలు విడిచిపెడతాం. మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి గంట విడిచిపెట్టలేమా? అది మన ఫేవరెట్, మన భాష తెలుగులో. మన తెలుగు కోసం, తెలుగులో మీకు చెప్పే క్లాసెస్ తక్కువ ఉన్నాయి. దయచేసి మీరు మన ఛానల్లో ఉండటానికి ప్రయత్నం చేయండి. తెలుగులో మీకు నాకున్న ఈ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మిమ్మల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి నేను చేయగలిగేటటువంటి ప్రయత్నం మొత్తాన్ని చేస్తాను. దానికి మీరు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం, మీకున్న డౌట్స్ని అడగటం. సరేనా, చూడండి నేను స్మజ్జ చేస్తూనే ఉన్నాను. స్మజ్జ చేయడం వల్ల అది ఎంత నాయిస్ ఉన్న ఫోటో అయినా కానీ, ఎంత క్లారిటీ తక్కువ ఉన్న ఫోటో అయినా సరే, స్మజ్జ చేయడం వల్ల దాని రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ తీసుకురావచ్చు. ఇమేజ్ సైజుని పెంచుకోవడం, కంట్రోల్ ఆల్ట్ అయ్యి, ఇమేజ్ సైజ్ మేబీ 2 ఇంచ్ ఉంది, నేను అక్కడ 10 ఇంచ్ పెట్టాను. దాన్ని ఏమంటారు, కరెక్ట్ పెట్టుకోండి, ట్రాన్స్ఫార్మ్ ది, అక్కడ లింక్ ఉంటుంది అది పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సరేనా, రిజల్యూషన్ పెంచే కొద్దీ మేబీ 372 ఉంది, 300 పెట్టారంటే క్వాలిటీ పెరుగుతుంది. చూడండి, ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, ఇది మెయిన్ స్టెప్ అండి. కలర్స్ అనేది అప్లయింగ్. చూడండి, నేను ఇవి మారుస్తూ ఉన్నాను ఎందులో బాగా వస్తుందని. ఆర్ అనేది తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ తీసుకున్నాండి. బ్రష్ టూల్ తీసుకోవాలి మనం ఇప్పుడు. 134 నెంబర్ నేను ఎక్కువ వాడేది. ఒపాసిటీ అనేది 53%. 100% పెట్టేసుకున్నాండి. కలర్ మోడ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ పనిచేస్తాయి. సరేనా, ఒక్కో కలర్ మోడ్లో మీరు పెట్టేది ఒక్కో విధంగా కనిపిస్తుంది. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మీకు కళ్ళకి కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఒక సముద్రమే. ఫోటోషాప్లో ప్రతీది కూడా ఒక పెద్ద సముద్రమే. మేబీ నార్మల్ అనేది అది చిన్న, అది కలర్ మోడ్స్ చిన్నగా కనిపిస్తుంది, బట్ దాంతో కూడా మీరు వండర్స్ చేయొచ్చు. ఆ కింద ఉన్నటువంటి ఎఫెక్ట్స్, మాస్క్, సాలిడ్ కలర్స్, గ్రూప్స్, న్యూ లేయర్స్, డిలీట్ బటన్, అవన్నీ మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని 100 రకాల ఎఫెక్ట్లు ఉంటాయండి. సరేనా, కొన్ని 100, బట్ మీరు చూసారు ఓకేలే అని అనుకోవద్దు. అందులో ఉన్నటువంటి లోతును మీరు ఈదడానికి ప్రయత్నం చేయండి. ఆ లోతును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కటే అండి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేది ఏంటంటే ప్రాక్టీస్ అండి. చూడండి, పింక్ కలర్ తీసుకున్నాను. మ్యాక్సిమం డిజిటల్ పెయింటింగ్ తాలూకా కలర్ ఎఫెక్ట్ మొత్తం ఇప్పుడు మనం చేసే ఈ స్టెప్స్ బట్టే ఉంటుందండి. సరేనా, ప్రాక్టీస్. సో నేను పింక్ కలర్ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ 24 మినిట్స్ అనేది అయిపోయింది. మేబీ ఇంకెంత టైం పడుతుంది పర్వాలేదండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ప్రాక్టీస్ చేయండి, వీడియోని చూస్తూ ప్లే చేసుకోండి. ప్లే చేసుకుంటూనే వర్క్ చేయండి. సరేనా, మ్యాక్సిమం చూడండి, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఈ మూడింటిని ప్రతి ఫోటోలో ఉంటాయి. ఆ మూడింటిని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక ఫోటో
ఫోటోషాప్ డిజైనర్ కాబట్టి చూడండి కలర్ మోడ్ అనేది కలర్ పెట్టుకున్నాను నార్మల్ టు కలర్ పెట్టుకున్నాను బ్లర్ అనేది గార్జియన్ బ్లర్ అనేది ఇస్తూ ఉన్నాను ఎందుకంటే అది స్కిన్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది చూడండి ఒరిజినల్ వర్సెస్ మనం పెట్టినటువంటి ఇప్పుడు చూడండి నేను కలర్స్ పెడుతూనే ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే హెయిర్కి కలర్స్ ఎలా పెడతారు ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి నేను ఇక్కడ ఈ కలర్స్ పెట్టుకున్నాను ఎల్లో పింక్ అనేది యాజ్ యువర్ విష్ అండి మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుంది మీరు జస్ట్ ఒక ఇమాజినేషన్ ఉండాలి మేబీ ఈ కలర్లో ఇది ఇలా ఉంటుంది ఫోటో మేబీ ఈ కలర్ నచ్చదేమో ఇలా ఉంటే బాగుంటుందేమో ఈ ఫోటోకి అలాంటి ఒక థాట్ ఉండాలి సరేనా న్యూ లేయర్ తీసుకున్నాను కంపల్సరీ లేయర్ బాక్స్ని చూస్తూ ఉండండి బ్లూ కలర్ తీసేసుకున్నా ఫోటోషాప్ నవ్వుతూ నేర్చుకునేటటువంటి ఒక అందమైన సాఫ్ట్వేర్ అండి ప్రాక్టీస్ చేయండి నిజంగా మిమ్మల్ని అది మీకు తెలియకుండానే మిమ్మల్ని అది ముందుకు తీసుకెళ్తుంది బ్లర్ అనేది ఇస్తూ నగార్జన్ బ్లర్ అనేది చూడండి జస్ట్ అది బ్లూ కలర్ అనేది స్కిన్లో అప్లై అయింది చూడండి అది కళ్ళపైకి వచ్చేసింది కాబట్టి ఎరేజ్ చేసుకున్నాను సరేనా వీటన్నింటినీ కలిపేద్దాం ఇప్పుడు మళ్ళీ డూప్లికేట్ వద్దులే కానీ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఇవ్వండి మెర్జ్ చేస్తాను షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ మ్యాచ్ కలర్ ఆల్ట్ ఐఏఎం క్లిక్ చేశాను మెయిన్ ఇదండి కలర్స్ అనేవి ఇంప్రూవ్ కావడానికి ఉన్నటువంటి ఒక టెక్నిక్ లూమినెన్స్ 110 కలర్ ఇంటెన్సిటీ 120 పెట్టేసుకున్నాను మీకు నచ్చితే కలర్ ఇంటెన్సిటీ ఇంకొంచెం పెంచుకోవచ్చు అండి నేను పెంచుతున్నా చూడండి అదేంటంటే మనం ఇచ్చినటువంటి ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని లేపుతుందండి కలర్స్ని ఇంకా ఎక్కువగా కనబడేటట్టు చేస్తుంది సరేనా మనం తీసుకున్నటువంటి ఈ 75 KB ఫోటో అనేది మేబీ అది ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి అది మేబీ ఒక 16 MB 20 MB ఫోటో వరకు వెళ్తుందండి సార్ నా ఈ లేయర్స్ అనేవి ఫోటోషాప్ అనేది లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండి లేయర్స్లోనే చేసుకోండి ఎక్కువ లేయర్స్లో చేయడానికి ప్రయత్నం చేయండి బట్ మీకు లేయర్స్ అనేవి కన్ఫ్యూజ్ అయితే వాటిని అన్నింటినీ మెర్జ్ చేసేసుకుంటూ వెళ్ళండి సరేనా న్యూ లేయర్ తీసుకున్నాను బ్రష్ టూల్ తీసుకున్నాను కలర్స్ అనేవి పెడుతూ ఉన్నాను చూడండి అక్కడ హెయిర్ మీద ఒక లోగో ఏదో ఉంది అసలు అది ఇబ్బంది కదా ఎందుకు తీయలేదు అని స్మజ్జింగ్ వల్ల వాటిని తీసేస్తామండి సార్ నా కలర్ కలర్ హార్డ్ లైట్ పెట్టుకున్నాను బ్లర్ ఇచ్చేద్దామండి బ్లర్ గార్జియన్ బ్లర్ మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో మీకు తెలుస్తాయి సరేనా ఒక్కటే కొద్దిగా ఓపికగా చూడండి టైంని వేస్ట్ చేసేది బదులు ఇలా నేర్చుకుంటే పని చేస్తుందని మీ వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చి చూడండి వాళ్ళ ఫోటో పైన ఇలా వర్క్ చేస్తూ గిఫ్ట్గా ఇచ్చి చూడండి వాళ్ళు ఎంత ఆనందపడతారు నిజంగా వాళ్ళ లైఫ్లో మీరు ఏదో ఒక అన్మెమరబుల్ మెమరీ ఇచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు మళ్ళీ చూడండి అన్సార్ప్ మాస్క్ అనేది ఇస్తున్నాను అంటే మళ్ళీ స్మజ్జ చెయ్యాలా అని మేబీ అడగొచ్చు మిత్రులు స్మజ్జ చెయ్యాలి మీరు అన్సార్ప్ మాస్క్ ఇచ్చేసరికి ఏంటంటే ఫోటోపై ఉన్నటువంటి అది డెప్త్ అనేది కొద్దిగా మారిపోతుంది అంటే అది నాయిసీగా తయారైపోతుంది అలా నాయిసీగా ఉన్నదాన్ని ఏంటంటే మీరు స్మజ్జ చేసుకోవడం వల్ల కొద్దిగా స్మూత్గా మారుతుంది స్మూత్గా మారాలి చూడండి చూడండి మళ్ళీ ఒకసారి లైట్స్ అనేవి పెరిగిపోతున్నాయి థ్రెషోల్డ్ అనేది
థ్రెషోల్డ్ అనేది పెంచుకొని రేడియస్ని కొంచెం తగ్గిద్దాం అండి. రేడియస్ని తగ్గిస్తున్నాను. ఓకే చేసుకున్నాను. న్యూ షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ మళ్ళీ కంట్రోల్ జే తీసుకున్నాను. డూప్లికేట్ మళ్ళీ హైపాస్ ఇస్తున్నా అండి. హైపాస్ అనేది ఏం చేస్తుందంటే ఇమేజ్ క్లారిటీని కొంచెం పెంచుతుందండి. మీరు అదే రా ఫిల్టర్స్కి వెళ్ళారనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఏ రా ఫిల్టర్స్కి వెళ్ళి క్లారిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని పెంచితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అలాంటి రిజల్ట్ ఇది కూడా వస్తుంది. కానీ ఇది కొద్దిగా ఇంకొంచెం డెప్త్ ఎక్కువ వస్తుంది. అలానే మనం హైపాస్ని వాడతాం. చూడండి, కొద్దిగా ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఒపాసిటీ ఫ్లో అనేవి రెండు చాలా వాల్యుబుల్ థింగ్స్ అయ్యి ఫోటోషాప్లో. ఫోటోషాప్లో ఒక టూల్ ఎక్కువ ఒక టూల్ తక్కువ అనేది ఏం లేదండి. ప్రతి టూల్ కూడా తను చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్గా చేస్తుంది. బట్ యాజ్ ఏ డిజైనర్గా మీరు ఎలా వాటిని వాడుకుంటారు, మీరు అనేది ఎంత వర్క్ మీరు ఎంత టైం అయితే పెడతారు, ఎలాంటి రిజల్ట్ని మీరు కోరుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, నేను రెడ్ కలర్ తీసుకొని చివర పెడుతూ ఉన్నా. ప్రాక్టీస్ అండి, ఈ ప్రాక్టీసే మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకువెళ్తుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ని మీకు తెలియకుండానే ఇంప్రూవ్ చేస్తుంది. సరేనా, బెంబో ప్యాడ్ని వాడితే కనుక మీరు హెయిర్ స్మజ్జింగ్ని తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. నేను ఇప్పుడు బెంబో ప్యాడ్ వాడట్లేదు, నేను నార్మల్గా మౌస్ ప్యాడ్తోనే చేస్తూ ఉన్నాను. బెంబో ప్యాడ్ని ట్రై చేయండి. మీకు ఉన్నటువంటి బడ్జెట్ ఉంటే కనుక వ్యాకమ్ కంపెనీ అయినటువంటి బెంబో ప్యాడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రష్ టూల్ని తీసుకున్నాను, మోడ్ అనేది మల్టిప్లై పెట్టుకున్నాను. చూడండి, మల్టిప్లై అనేది మీరు పెట్టే కలర్స్ని డార్క్గా చేసేస్తుందండి. స్క్రీన్ అనేది లైట్గా చేస్తుంది. సాఫ్ట్ లైటు, ఓవర్లే, లీనియర్ లైటు, హార్డ్ లైటు, లూమినోసిటీ. ఓన్లీ అండి ఒకరోజు క్లాస్లో మీకు లూమినోసిటీ పైన చెప్తాను, ఎందుకంటే లూమినోసిటీ చాలా 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 హెల్ప్ అవుతుంది. మల్టిప్లై కోసం ఒక స్పెషల్ క్లాస్ తీసుకుందాం. ప్రతి టూల్ కోసం కూడా కొన్ని రోజుల క్లాసులు చెప్పుకోవచ్చు అండి. అంత పెద్ద గొప్పది ఇది ఫోటోషాప్ అనేది. కలర్స్ పెట్టాను, మెర్జ్ చేస్తాను, లేయర్స్ని షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ లేదంటే కంట్రోల్ ఈ. చూడండి, ఒరిజినల్స్ అలా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే వర్క్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఫోటో అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి. మీరు ఎంత టైం అయితే పెడతారో అంత మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. కంట్రోల్ అండ్ విడ్త్ అనేది నేను ఒక 12 ఇంచ్ హైట్ అనేది మేబీ 8 ఇంచ్ తీసుకుందాం. 8, 12, 10, 15, 20, 30, 10, 24 ఇలాంటి కొన్ని. ఇప్పుడు నేను చూడండి ఫోటోని అందులో పెట్టేసుకుంటున్నాను, ట్రాక్ చేసుకున్నాను, బట్ కొద్దిగా చిన్నగా చేస్తున్నాను. బట్ మీరు ఇప్పుడు క్రాప్ టూల్ కోసం తెలుసుకుంటారు. సరేనా, మాస్క్ వేసేసా అండి. ఆ కెమెరా వంటిది ఉంది కదా లేయర్ బాక్స్లో, దాన్ని క్లిక్ చేసి మాస్క్ వేస్తున్నాను. ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేసేసరికి అది బ్లాక్ కలర్ ఫిల్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మీరు బ్రష్ టూల్ తీసుకోవాలి. బ్రష్ టూల్ కలర్ కంపల్సరీ వైట్ ఉండాలి. ఫ్లో అనేది 100 పెట్టుకోండి, ఒపాసిటీ అనేది 100 పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెట్టేసేయండి. అప్పుడు ఏంటంటే ఆ మాస్క్ అనేది రివీల్ అయిపోతుంది. సరేనా, రివీల్ అయినటువంటి ఆ మాస్క్ చూడటానికి ఇలా కనిపిస్తుందండి. సరేనా, చూడండి, క్రాప్ టూల్ తీసుకున్నాను. క్రాప్ టూల్తో మీరు ఏంటంటే ఫోటోని కట్ చేయడానికే కాదు, ఇలా మీరు తీసుకున్నటువంటి ఫైల్ తలు సైజ్ని ఆటోమేటిక్గా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది.
అందరూ డౌట్ పడొచ్చు మేబీ ఇంత వర్క్ చెయ్యాలా అని. రోజులు చేయొచ్చు అండి, రోజులు చేయొచ్చు. మీరు ఒక రోజు కనుక చేసి పెడితే ఆ ఫోటో అనేది ఆ లైఫ్లో అదొక మాటలకు కూడా అందనటువంటి గొప్ప ఫీలింగ్ ఇస్తుందండి మీ చేతి వర్క్ అనేది. అందరిలోకెల్లా మీకున్నటువంటి విలువను పెంచేస్తుంది, మీ ఫ్రెండ్స్లో, మీ చుట్టూ ఉన్న సొసైటీలో మీ వాల్యూని పెంచుతుంది. దానికి కారణం ఏంటి? ఫోటోషాప్. తనకు ఉండాల్సిన క్వాలిటీ, ఆ స్థాయి మీకు రావాలంటే మీకు ఉండాల్సిన క్వాలిటీ పేషెన్సీ అండి, పేషెన్సీ. మీ ఫోటోషాప్లో ప్రతి టూల్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రతి అణువను కూడా వెతకడానికి ప్రయత్నం చేయాలి. సరేనా? డిజిటల్ పెయింటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటున్నాను, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ ఫోటో వెనుక పెట్టేస్తాను. మీకు మేబీ ఇవి కావాల్సి ఉంటే మీరు వాళ్ళ డిస్క్రిప్షన్లో చూడండి, నేను ఆ లింక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫోటో తీసుకుని దాని మీద వర్క్ చేయండి. అలా లేదు అనుకుంటే ఇదే ఫోటోని ఇవే బ్యాక్గ్రౌండ్స్పై ట్రై చేయండి. మీ రిజల్ట్ అనేది కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. నా వాట్సాప్ నంబర్ 8125167082 అండి. దీనికి మీరు మెసేజ్ చేస్తే నేను అది చూస్తాను, మేబీ ఆ రిజల్ట్ ఎలా ఉంది. మీకున్న ప్రతి డౌట్ని నాతో షేర్ చేసుకోండి, మీకున్న నాలెడ్జ్ని నాతో చెప్పండి. మేబీ నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా నాతో షేర్ చేసుకోండి. సరేనా? నాలెడ్జ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదండి, అందరిది. ప్రాక్టీస్ అనేది ఎవరైతే ఎక్కువగా అతిగా శ్రమిస్తారో వాళ్ళ వద్దకే టాలెంట్ అనేది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. నేను కలర్స్ మార్చుకుంటూ ఉన్నాను. హ్యూ సాచురేషన్ కంట్రోల్ ఇవ్వండి, షార్ట్ కట్. ఒక్కో బ్యాక్గ్రౌండ్లో ఒక్కో కలర్, మేబీ అందరికీ ఒకటే కలర్ నచ్చాలని ఏం లేదు, బట్ మీ కళ్ళకి ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ని పెట్టేసుకోండి. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా తీసుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని చేంజ్ చేసుకోండి. సరేనా? మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు మీరు ఈ ఛానల్లో తెలుసుకుంటారు. ఇంకా వచ్చే రాబోయే క్లాసెస్ అనేవి మిమ్మల్ని ఇంకా మంచి స్టేజ్కి తీసుకెళ్లేటటువంటి క్లాసెస్ ఉన్నాయి. దయచేసి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మన మాతృభాష తెలుగులో నేర్చుకుంటే అది తొందరగా అర్థమవుతుంది. అలాంటి ప్రయత్నమే చేస్తున్నామండి. నాలెడ్జ్ అనేది మన భాషలో మనం నేర్చుకునే అవకాశం ఉంటే బాగుండేది అన్నటువంటి ఒకే ఒక ఆలోచన వచ్చినప్పుడు, అరే మన ఛానల్లో మనం తెలుగులో పెడదాం, మిగతా ఛానల్లో వాళ్ళు ఇంగ్లీష్లో, హిందీలో, తమిళ్లో, మేబీ డిజిటల్ పెయింటింగ్ పెట్టారనుకోండి తమిళ్లో చాలా చాలా వీడియోస్ వస్తున్నాయి. అలా కాదు చూడండి, వాటన్నిటిని మెర్జ్ చేస్తాను, డూప్లికేట్ చేసుకున్నాను. కంట్రోల్ జే, స్మజ్ టూల్ తీసుకున్నాను. స్ట్రెంగ్త్ అనేది చూడండి, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మ్యాచ్ కలర్ ఆల్ట్ ఐఏఎం 1110 ఓ సారీ 110 120. ఇది ఒక పర్ఫెక్ట్ అండి మ్యాచ్ కలర్, మీరు ఏ ఫోటో మీద అయినా ఇవ్వడానికి ఉంటుంది. ఆల్ట్ ఐఏఎం షార్ట్ కట్టు 110 110 120. లూమినెన్స్ అనేది 120 ఇచ్చేసుకోండి. మేబీ మీకు కలర్స్ ఎక్కువైపోయి అనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ కొట్టేసి ఫేడ్ ఇచ్చేయండి. సరేనా? ఫేడ్ ఇచ్చిన మీరు ఏం చేస్తారంటే చూడండి, హెయిర్ బ్రషెస్ అనేవి నా దగ్గర ఉన్నాయి, నేను ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇది కంపల్సరీ చూడాలి. F5 క్లిక్ చేశారనుకోండి మీకు ఈ బ్రషెస్ తాడుగుది వస్తుంది. అప్పుడు మీ షేప్ డైనమిక్స్ ఇవన్నీ తీసేయండి, షేప్ డైనమిక్స్, స్కాటరింగ్ ఇవన్నీ తీసేయండి. అప్పుడు మాత్రమే ఆ హెయిర్ అనేది ఒక హెయిర్ లెక్క మీరు స్మజ్ చేయడానికి ఉంటుంది. మీరు ఆ బటన్స్ కనుక ఆన్లో ఉంటే మాత్రం అవి వేరే విధంగా స్మజ్ అవుతాయి. కంపల్సరీ గమనించండి, F5 క్లిక్ చేసుకొని షాటరు, స్మూత్నింగ్ ఇవన్నీ తీసేయండి. సరేనా? చూడండి, స్ట్రెంగ్త్ అనేది నేను 80% పెట్టుకున్నాను, 80% పెట్టుకుని నేను స్మజ్ చేస్తూ ఉన్నాను. రిజల్ట్ అనేది ఇలా వస్తూ ఉంది చూడండి.
అదేదో లోగో ఉంది, ఆ లోగో కూడా మాయమైపోతుంది. నేను దాన్ని ఏమంటే ప్యాచ్ చేయలేదు, లేదంటే స్టాంపింగ్ చేయలేదు, లేదంటే దాన్ని ఇంకేం స్పాట్ హీలింగ్ బ్రష్తో దాన్ని ఏం చేయలేదు. దాన్ని నేను స్మజ్ చేసేసాను. స్మజ్జింగ్ వల్ల మీకు ఎటువంటిది ఉన్నా కూడా ఫోటోషాప్లో దాన్ని తీసేయచ్చు. చూడండి, స్మజ్ చేస్తూనే ఉన్నాను. మేబీ వీడియో ల్యాగ్ అవుతుందని ఇబ్బందిగా పడుతున్నారా? అలా ఇబ్బంది ఏం పడొద్దండి, ఎందుకంటే మీరు 2-3 గంటలు అనేది పని చేయాలి ఫోటో కింద. ఇలా చూస్తూ మీరు ట్రై చేయండి, మీకున్న డౌట్లు కూడా క్లియర్ అవుతాయి కదా. బట్ నేను వర్క్ చేస్తూ మీకు చెప్పరు. చూడండి, మళ్ళీ ఇందులో బ్రష్ అనేది చూడండి, స్కాటరింగ్ ఇవన్నీ, సేఫ్ డైనమిక్స్ ఇవన్నీ తీసేయండి. మీరు కనుక బెంబో ప్యాడ్ వాడితే మీరు బ్రష్ దాంట్లో బ్రష్ ప్రాపర్టీస్లో పెన్ ప్రెజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని పెట్టేసుకుని మీరు పర్ఫెక్ట్గా అండి హెయిర్ స్మజ్జింగ్కి మాత్రం బెంబో ప్యాడ్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దాంతో వండర్స్ చేయొచ్చు, మంచి మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు. చూడండి, లేజిన్ యుజిమి అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, LAZY NUZUMI, దాంతో కూడా లేజిన్ యుజిమి అనే దాంతో హెయిర్ని స్మజ్ చేయొచ్చు. రకరకాలుగా మనం చాలా విధాలుగా చేయొచ్చు, అది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక పైనుండి ఏంటంటే మన ఛానల్లో ఒక ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాంట్లో పూర్తి నాలెడ్జ్ తెలుసుకునేంత వరకు చెప్పుకుందామండి. మేబీ అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 2 గంట పట్టవచ్చు, లేదంటే గంట పట్టవచ్చు. బట్ ఒక టాపిక్ కోసం పూర్తిగా తెలుసుకుందామండి. ఈరోజు మనం వేకం బెంబో ప్యాడ్ అనే దానికోసం విన్నాం ఫస్ట్ టైం. లేజిన్ యుజిమి అదొకటి అంది, అదొక హెయిర్ స్మజ్జింగ్ ప్లగ్గిన్ లాంటిది, అది ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, అది ఫోటోషాప్లో వర్క్ అవుతుంది. హెయిర్ని స్మజ్ చేయడానికి వాడచ్చు, రకరకాల కలర్స్ పెట్టుకోవచ్చు అందులో. లేజిన్ యుజిమి LAZY NUZUMI, మ్యాచ్ కలర్ వాడాము, కలర్ బ్యాలెన్స్ ఇంకా వాడలేదు, ఇలాంటి చూడండి హైపాస్ వాడాము. అవన్నీ మనకి మేబీ తెలిసిన వాళ్ళకి తెలియచ్చు, బట్ కొత్త వాళ్ళకి అవన్నీ కొత్త కొత్త టాపిక్స్, అవన్నీ మీరు తెలుసుకుంటున్నారు. ఇంకా మన ఛానల్లో బేసిక్స్గా బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా వీడియోస్ పెట్టుకుందాం. బట్ మీకున్న డౌట్స్ని అడగండి, వాళ్ళకి అవి హెల్ప్ అవుతాయి. మీ ద్వారా 10 మంది నేర్చుకునే అవకాశాన్ని కల్పించండి. మిత్రమా, మీరు అడిగినట్టు ఆల్బమ్ డిజైనింగ్పై క్లాసెస్ ఇకపై నుండి స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఇది మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి డిజిటల్ పెయింటింగ్ చేసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాయిస్ ఉంటే నా ఫోటో కూడా మీ అందరికీ ప్రొవైడ్ చేస్తాను. దాని మీద వర్క్ చేసి నాకు డిజిటల్ పెయింటింగ్ని గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే నా ఫోటో నేను చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ ట్రై చేస్తారు అని అంటే మాత్రం నా ఫోటో నేను మీకు కామెంట్ బాక్స్లో పంపిస్తాను, నాకు చేసిస్తారా? మరి ఫోటోషాప్ గురు మిమ్మల్ని ఒక అడుగుతున్నాడు. ఫోటోషాప్ గురు మిమ్మల్ని నుండి కోరుకునేది ఏంటంటే తన డిజిటల్ పెయింటింగ్ మీరు చేసిస్తే ఫోటోషాప్ గురువు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఎవరైనా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను అనేది ఫోటో అనేది ప్రొవైడ్ చేస్తాను. సరేనా, ప్రాక్టీస్ ఒక్కటే అండి, ఎవరికి బై డిఫాల్ట్ ఎవరికి ఏం రాదు. ఫోటోషాప్ అనేది ఎవరికి మేబీ రేపు వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉన్నవాడు, నాకు తెలిసి ఆయన ఒక 0 నాలెడ్జ్ పర్సన్ అండి. ఫోటోషాప్ నాకు వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉన్నవాడు, ఫోటోషాప్ అనేది ఒక పెద్ద సముద్రం అండి. మహా అయితే నువ్వు కొద్ది దూరం ఈదినవేమో, ఈదటానికి ఇంకా కొన్ని వేల 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 లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నది. ఒక మనిషి జీవితకాలం మీదన ఈదలేడండి, అంత పెద్ద సముద్రం ఇది.
బట్ ఏంటంటే మీరు బాగా మీకు ఉన్నటువంటి మనస్సు తనువు మీ ఆలోచన అన్ని ఫోటోస్ అప్లై అయితే అతి తక్కువ టైంలోనే మీరు ముందుకు వెళ్ళిపోతారండి. అతి తక్కువ టైంలోనే మీరు ఎక్కువ నాలెడ్జ్ని ఎక్వైర్ చేయగలుగుతారు, ఇది గ్యారంటీ అండి. మీరు ఫస్ట్ టైం ఫోటోషాప్ని పట్టుకుంటే ఫోటోషాప్ ఫర్ బేసిక్స్ అని ఒక మొత్తం అది ఒక ప్లేలిస్ట్ ఉంది మన ఛానల్లో, ఆ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసుకోండి. ప్రతి టూల్ కోసం కూడా ఒక 10-20 మినిట్స్ క్లాసెస్ ఉన్నాయి, వాటిని చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. బట్ మేబీ ఇంకొంచెం మందికి ఎవరికైనా డౌట్ ఉంటే వాటిని చూడండి, వాటిని రిఫర్ చేసుకోండి, అవి మీకు హెల్ప్ అవుతాయి. ఒక టూల్తో ఏమేమి చేయొచ్చు అన్నటువంటి విషయాలు అందులో మాట్లాడుకున్నాం. స్మజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, స్మజ్జింగ్ అనేది హెయిర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో చేయడానికి ట్రై చేయాలి. కొంతమంది అడ్డదిడ్డంగా చేస్తారు, అలా కాదు. హెయిర్ అనేది ఒక షేప్లో ఉంటుంది. ఒక్కోరు హెయిర్ మేబీ సైడ్ క్రాప్ కొందరు పెడతారు, కొంతమంది పైన పెడతారు, ఒక్కోరిది ఒక్కో విధంగా ఉంటుంది. వాళ్ళది ఎలా ఉంది అలా స్మజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్మజ్ బ్రషెస్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ మీకు కోరుకునేది ఒక్కటే, మీకు దారి చూపే నీడలా ఇది, దారి చూపే వెలుతురులా ఇది మారితే చాలండి మన ఛానల్. సరేనా? మేబీ అండి ఈరోజు నేను నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. రేపు మీరు కూడా ఒక స్థాయికి వెళ్ళినప్పుడు కూడా మీరు కూడా ఏం చేయాలంటే ఒక 10 మందికి నేర్పే స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ లైఫ్ చాలా చిన్నదండి, ఎన్నాళ్ళలో ఈ ప్రయాణం తెలియదు. మన ఈ ప్రయాణంలో 10 మందికి మనం వర్క్ నేర్పిస్తున్నామంటే ఆ 10 మంది ఇంకో 10 మందికి మనం ఉన్నా లేకున్నా మనం చేసినటువంటి సాయము అది మిగిలిపోతుందండి. మీకంటూ ఒక గుర్తింపు పెట్టుకోండి, ఆ గుర్తింపు రావటం కోసం ప్రయత్నం చేయండి. ఫోటోషాప్ కోసం గంటలు రోజులు విడిచిపెట్టేయండి, ప్రాక్టీస్ చేయండి. చూడండి, నేను మధ్య చేస్తూనే ఉన్నాను. చూడండి, నేను ఇంతకుముందు చెప్పిందేంటి, స్కిన్ వరకు మాత్రము 35-40 మధ్యలో పెట్టుకోమని చెప్పాను. అదే హెయిర్ వరకు ఏంటంటే మేబీ 70-90 మధ్యలో పెట్టుకోమన్నాను. సరేనా? అవసరాన్ని బట్టి స్మజ్ చేసుకోండి. హెయిర్ స్మజ్జింగ్ అనేది ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. స్మజ్ చేస్తూనే ఉన్నాను, స్మజ్ చేయాలండి. మేబీ ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం అది కొద్దిగా చేయటానికి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, అయినా పర్వాలేదు, సాధనతో దేన్నైనా సాధించవచ్చు అంతే కదా. నిజంగా చెప్పాలంటే నాకు ఈ డిజిటల్ పెయింటింగ్పై సపరేట్గా గురువు ఎవరు లేరండి. సాధన, ఒక ప్రాక్టీస్, మేబీ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఈ ప్లగ్గిన్ వేస్తే ఎలా ఉంటుంది, ట్రై చేస్తూనే ఉన్నాను. డిజిటల్ పెయింటింగ్ అనేది ఒక ఫోటోపై చేసేటటువంటి వర్క్ అనేది వర్క్ అండి. మీరు కొన్ని దాన్ని ఏమంటారు, వ్యాకమ్ బెంబో ప్యాడ్ని, లేజీ న్యూజిమీ అనేటటువంటి ప్లగ్గిన్ని, ప్లస్ గ్రేసీ డిస్టోర్సన్ అనే ఒక ప్లగ్గిన్ని వాడి మీరు ఒక మంచి రిజల్ట్ని తీసుకురాగలుగుతారు. జస్ట్ ప్రాక్టీస్ చేయండి, అవి మీ సిస్టంలో పెట్టేసుకోండి. సరేనా? మేబీ మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం ఒకేసారి పెట్టే బడ్జెట్ వ్యాకమ్ బెంబో ప్యాడ్ అయితే తీసుకోండి. వ్యాకమ్ బెంబో ప్యాడ్, WSEOM, వ్యాకమ్ BAMBOO, బెంబో PAD, బెంబో ప్యాడ్. బెంబో ప్యాడ్ తీసుకున్నారనుకోండి, ఫోటో వర్క్ అంతా మీరు రీటచింగ్ అంతా అదే ప్యాడ్ మీద చేయవచ్చు, ఫోటోని కట్ చేయవచ్చు, ఇట్లా
డిజిటల్ పెయింటింగ్స్ చేయొచ్చు, లేదంటే మేబీ మీరు ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చేటప్పుడు మీరు టైప్ చేస్తారు చూడండి, ఒక పేపర్ మీద నోట్ చేస్తే ఎలా నోట్ చేస్తారు, క్లాస్ చెప్పడానికి ఒక బోర్డు మీద ఎలా రాస్తే అర్థమయ్యేటట్లు చెప్తుంటారు, అలా మీరు ఒక ఫైల్ మీద మీరు రాయడానికి బెంబో ప్యాడ్ ఏంటంటే ఒక ప్యాడ్ ఉంటుందండి, ఒక అట్టలా ఒక ప్యాడ్ ఉంటుంది, దాని మీద ఒక పెన్ ఉంటుంది. మీరు నార్మల్గా ఒక పేపర్ పెన్ ఎలాను ఇది కూడా అంతే, ఒక పేపర్ మీద ఎలా రాస్తారు ఇలా రాయటానికి సైన్స్ పెట్టుకోవడానికి అవుతుంది, లేదంటే క్లాసెస్ చెప్పడానికి అవుతుంది, లేదంటే ఫోటోవర్క్కి ఉపయోగపడుతుంది, పెయింటింగ్స్కి ఉపయోగపడుతుంది, అన్ని సాఫ్ట్వేర్స్లో అది ఉపయోగపడుతుందండి. చూడండి, ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, కలర్ పెట్టేశాను, మూడ్ అనేది హార్డ్ లైట్ పెట్టాను, సాచురేషన్ అనేది మారుస్తూ ఉన్నాను. ఏంటి దీనికోసం ఇంత చెయ్యాలా, ఆ ఫోటోకి ఇంత చెయ్యాలా, ఆ ఫీలింగ్ అయితే తెచ్చుకోవద్దండి. ఎంతైనా చెయ్యొచ్చు, ఎంతైనా చెయ్యాలి, మీకున్న దమ్ముని బట్టి చేయండి, మీకున్నటువంటి టైంని బట్టి చెయ్యండి. 2-3 గంటలు చేస్తే ఏమైంది, ఓ జీవితకాలం వాడు మెమరీ అండి. మీరు ఏదో ఒక 5 నిమిషాల్లో చేసి ఇచ్చేయాలని ఎందుకు ఊహిస్తారు. చూడండి, ఆ లేయర్నే మళ్ళీ లేసర్ టూల్తో సెలెక్ట్ చేసుకుని ఒక సైడ్ కలర్ రెడ్ ఇచ్చినాం కదా, ఈ కలర్ ఏంటంటే సాచురేషన్ మార్చుకుంటున్నాను, హ్యూని మార్చుకుని వేరే కలర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. హెయిర్ స్మజ్జింగ్ కూడా చాలా ఇంపార్టెంటే అండి. చూడండి, బ్లర్ లైట్గా ఇచ్చేస్తున్నా, ఎరేజర్ టూల్ తీసుకున్నా, కొద్దిగా చుట్టూ ఉన్నదాన్ని ఎరేజ్ చేసేస్తున్నా. నేను అంతా లేయర్స్లోనే చేస్తున్నాను. మేబీ మీరు బిగినర్ అయితే మాత్రం కంపల్సరీ మొత్తంగా ఉన్నటువంటి టూల్స్ అన్నిటినీ తెలుసుకొని డిజిటల్ పెయింటింగ్ చేయడానికి ట్రై చేయండి. సరేనా, మూడ్ని మారుస్తూ ఉన్నాను. చూడండి, ఒక మూడ్ కనిపించే మూడ్ నార్మల్ అనేది ఒకటే కనిపిస్తుంది, దాని లోపల ఎంత ఉంది, ఎన్నెన్నో చేయొచ్చండి. మీరేంటంటే కనిపించే ఆ ఒక్క నార్మల్ని కాదు, అందులో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ని చూడాలి, ఒక్కో ఆప్షన్లో ఏమేమి చేయొచ్చు అవి తెలుసుకోవాలి. అలా తెలియాలి అంటే మీరు బయట మేబీ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి నేర్చేస్తామనేది అదొక భ్రమ అండి. మల్టీమీడియా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ల్యాక్స్లో తీసుకుంటాయి ఫీజెస్ అనేవి. కొన్ని ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఐ థింక్ ఐకాన్ మల్టీమీడియా, చిక్కడపల్లి అలాంటివి, ఒక ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్స్. కంపల్సరీ ఎవరు జాయిన్ కావద్దు, మోసం చేసేటటువంటి అలాంటి ఇన్స్టిట్యూట్ని నమ్మొద్దు. చూడండి, స్మజ్ టూల్ తీసుకున్నాను, స్మజ్ చేయటానికే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా మీరు పేదవాళ్ళు అయితే మాత్రం నిజంగా నేను మీ మంచిని కోరుకొని ఇస్తా, ఇది స్టార్ట్ చేసాండి. నా లైఫ్లో కొన్ని నేను దెబ్బలు తిన్నాను, అలాంటి దెబ్బలు మీరు తినకుండా నా నాలెడ్జ్ అనేది మీకు దారి చూపే వెలుగులా మారాలన్నటువంటి ఒకే ఒక్క కోరికతో నేను ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను. నిజంగా నా ప్రయత్నం మీకు నచ్చితే కంపల్సరీ అండి నాకు బ్లెస్ చేయండి, నాకు మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఇవ్వండి, మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. మీ నుండి కోరుకునేది ఒక్కటే, మీకున్న డౌట్లని అడగండి, మేబీ నేను చేసే ప్రయత్నం మంచిది అయితే నాకు ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వండి. బాగుంది సార్, మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, లేదంటే సార్ లేదు ఇందులో మీరు చేసే దాంట్లో ఇక్కడ తప్పు ఉంది, లేదంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకా వేరే టాపిక్ ఏదైనా చెప్పండి, ఇలాంటివి ఏమున్నా మీరు నాతో యాజ్ ఏ ఫ్రెండ్గా తీసుకోండి. నన్ను ఫ్రెండ్గా, ఫోటోషాప్ గురు ఈజ్ యువర్ ఫ్రెండ్, ఫోటోషాప్ గురు మీ యొక్క స్నేహితుడు, మీ మిత్రుడు, మీ శ్రేయోభిలాషి. నేర్చుకోండి, మంచిగా నేర్చుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేబీ మొదటిసారి మీరు ఒక చెరువులో ఒక ఈత కొట్టడం స్టార్ట్ చేశారనుకోండి, ముందే అనుకోండి
యువతలి ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు వెళ్ళాలనుకోండి, నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలి? స్టార్ట్ చేస్తే ఆపకుండా అవతల ఒడ్డుకు వెళ్ళేంత వరకు నేర్చుకోండి. లేదు సగం నేర్చుకుని ఆగిపోతాం అనుకునే వాళ్ళు ఏమవుతారంటే, సగం దూరంకి వెళ్ళినాక ఆగిపోతే ఆ లోపల నీటిలో మునిగిపోతారు. అలాంటి నాలెడ్జ్ని మీరు సంపాదించుకోవద్దు. పూర్తిగా నాలెడ్జ్ని నేర్చుకోండి, సరేనా? పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఏదో కొద్దిగా నేర్చుకొని అవి వచ్చేసింది అన్నటువంటి అహంభావం కానీ ఆ యాటిట్యూడ్ కానీ మీరు చూపించొద్దు. ఎంత నేర్చుకున్న ఫోటోషాప్ ఉండనే ఉన్నది. ప్రాక్టీస్ చేసుకోండి, నేర్చుకోండి. మీరు కంప్యూటర్ ముందు ఫోటోషాప్ని పట్టుకుని కూర్చుంటే అదే మీ గురువు అవుతుంది, అదే మీ తల్లిదండ్రులుగా మారి మీ మంచి చెడ్డ చూస్తుంది. మీకు తెలియని చాలా విషయాలు అది చూపిస్తుంది. దాన్ని మీరు పట్టుకున్నారనుకోండి అదే ఏమైనా కొత్త కొత్త టాపిక్స్ని చూపిస్తుంటుంది. వాటిని మీరు చూసారనుకోండి, అరే ఇది ఇలా వాడతారేమో, దీనివల్ల ఇది యూజ్ ఉంటుందేమో, ఈ ప్లగ్లో ఏమేమి ఉన్నాయని చూసారనుకోండి, మీకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. ఇంట్లో భయపడడానికి ఏమీ లేదు. ప్రాక్టీస్ ఒక్కటి ఉంటే చాలు. ఆగని మీ పట్టుదల, నిరంతర కృషి, ఏదైనా చేయాలనుకున్నటువంటి మీ తపన, ఈ మూడు చాలండి. ఎవరు మిమ్మల్ని ఆపలేరండి. గట్టిగా నమ్మండి, చేసిందైనా గట్టిగా నమ్మండి, అరే నేను చేయగలను, నేను ఏదైనా చేస్తాను. ఎవరికి మీ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, బట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలండి. ఫోటోషాప్ని ఫోటో ఎడిటింగ్కి, డిజిటల్ పెయింటింగ్స్కి, లోగోస్ డిజైనింగ్కి చాలామంది చాలా విధాలుగా వాడుకుంటున్నారు. మీరు ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నారు? మేబీ డిజిటల్ పెయింటింగా, ఇలా మీరు ఎలా వాడుకోవాలంటే అలా ఉంది. బట్ ఏంటంటే ఇందులో చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి. బేసిక్స్ అనేవి కంపల్సరీ, బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. తర్వాత ఫిల్టర్స్, ఇలా ప్రతి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. చూడటానికి చాలా సింపుల్గా ఇంటర్ఫేస్లో కనిపిస్తుంది, కానీ చాలా డెప్త్ ఉంది. ఆ డెప్త్కి మీరు రీచ్ కావాలంటే జస్ట్ ప్రాక్టీస్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. చూడండి, హెయిర్ అనేది నేను మర్జ్ చేస్తూనే ఉన్నాను. అది మేబీ 5 నిమిషాలు కావచ్చు, గంట సేపు కావచ్చు. ఒక్కటి అయితే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చేస్తాం మనం ఫోటో వర్క్ అనేది. ఒకసారి చేసినది మళ్ళీ మనం ముట్టుకోం. కాబట్టి ఆ ఒక్కసారి చేసేటటువంటి ఫోటోని పర్ఫెక్ట్గా మన మనస్సు అన్నిటినీ దాని మీద, మన కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని దాని మీద పెట్టి ఒక మంచి రిజల్ట్ని మనం తీసుకురావచ్చు. సరేనా? ఒక్కసారి పెట్టేది మంచిగా పెట్టడానికి ట్రై చేయండి. కాన్సన్ట్రేషన్ అనేది వీలైనంత దూరంగా మొబైల్ని పెట్టేసుకోండి. డార్జ్ టూల్ అండి, డార్జ్ టూల్ ఏంటంటే చూడండి, ఇది ఎంత బాగా హెల్ప్ అవుతుంది. మనం పెట్టినటువంటి కలర్స్ని అది ఇంకొంచెం హైలైట్గా మార్చేస్తుంది. చూడండి, డార్జ్ టూల్. నార్మల్గా డార్జ్ టూల్ ఏంటంటే అక్కడక్కడ స్కిన్ హైలైట్స్కి వాడతారేమో, కానీ లేదు. చూడండి, నేనైతే దీనికోసం వాడుతున్నాను. హెయిర్ని ఇలా పెడుతుంటే ఆ కలర్స్ అనేవి ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తున్నాయి, మంచిగా అవుతున్నాయి. ఇది కదా అండి మనకి కావాల్సింది, డార్జ్ టూల్. అది ఒక వెపన్ అయింది. యుద్ధంలో గన్నే కాదండి, కత్తి కూడా వాడతాం, ఆఖరికి బ్లేడ్ కూడా వాడతాం, అవసరాన్ని బట్టి సూది కూడా వాడతాం. మీరు కూడా ఇలా ఏ టూల్ని చిన్నగా చూడొద్దు. దేనికున్న గొప్పతనం దానికే ఉంది, ఇది చేయాల్సిన పని అదే చేస్తుంది. సరేనా? ఒక టూల్ని ఎక్కువగా తక్కువగా ఏం చూడొద్దు, ప్రతి టూలు గొప్పదే ఫోటోషాప్లో.
ఓపికగా చూడండి. నిజంగా ఇందులో మీకు చాలా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. చాలా విషయాలు నేను నాకున్న నాలెడ్జ్ మొత్తాన్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మన మిత్రుడు ఒకడు అడిగారు ఆన్లైన్ క్లాసెస్ చెప్తారా అని. ఆన్లైన్ క్లాసెస్ చెప్పను అని చెప్పాను, బట్ ఇప్పుడు నేను చెప్తూ ఉన్నట్లే సరేనా? చూడండి, డాజ్ టూల్ని వాడి నేను ఎంత మంచిగా, నిజంగా నాకు చాలా నచ్చింది. డాజ్ టూల్ అనేది కలర్స్ని పెంచేస్తుంది. డాడ్జ్ టూల్ని వాడుతూ ఉన్నాను, స్మజ్ టూల్ని తీసుకున్నాను. స్మజ్ బ్రషెస్ అనేవి నేను చాలా తక్కువ పెట్టేసుకున్నా అండి, ఎందుకంటే సిస్టమ్ స్పీడ్గా ఉండాలన్నటువంటి ఒకటే ఒక కోరికతో. చూడండి, బ్రషెస్ అనేవి F5 క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. స్కాటరింగు, స్మూతింగు, లేదంటే సేప్ డైనమిక్స్లో స్పేసింగ్ తీసేయండి. అది తీసినప్పుడు మాత్రం ఇలా హెయిర్ లాగా వస్తుంది, అప్పుడు మాత్రమే మీరు స్మజ్ చేయడానికి అవుతుంది. లేనప్పుడు ఏంటంటే అది ఎలా అంటే వేరే విధంగా స్మజ్ అయిపోతుంది. చూడండి, స్మజ్ చేస్తూనే ఉన్నాను. మీ పేషెన్స్ అండి, మేబీ ఒక 5 నిమిషాలని మేబీ మిగతా వాటికి టైం ఉంటుందేమో, మేబీ ఇది చేస్తాం అయిపోయింది అని. కానీ ఫొటోషాప్ ఒక్క దాంట్లోనే అండి, టైం చెప్పలేము. ఎంతసేపు అని చేయొచ్చు, మీ ఇష్టం. అది 5 నిమిషాలు చేస్తారా మీ చేతిలోనే ఉంది, గంట సేపు చేస్తారా మీ చేతిలోనే ఉంది, 2 రోజులు చేస్తారా మీ చేతిలోనే ఉంది. బట్ మీరు పెట్టే టైంని బట్టి ఆ ఫోటోకున్న వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. మేబీ మీరు స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో చేయించుకున్నారనుకోండి, మేబీ వాడు ఒక 1/2 అవర్ చేశాడనుకోండి, దానికి మీకు 500-600 బిల్లు పెడతాడేమో. మరి రోజులు పెట్టేదానికి, ఒక రోజు పని చేశాడనుకోండి ఒక డిజిటల్ పెయింటింగ్కి, దాని వాల్యూ ఎంత ఉండొచ్చు? 1000 రూపాయలు ఉంటుందా? కాదు, 1,00,000 ఉంటుంది. ఇది దీని పేరు డిజిటల్ పెయింటింగ్ అంటారు, కానీ ఇది స్మజ్ పెయింటింగ్ అండి. స్మజ్ చేస్తూనే ఉన్నాం మనం. ప్లస్ డిజిటల్ పెయింటింగ్ ఏంటంటే, మనం ఒక ఫోటో రిఫరెన్స్ పెట్టుకొని దాని మీద ఒక న్యూ లేయర్ తీసుకొని ఒక బ్రష్తో ఒక ఫోటో టైప్ డ్రా చేసి దాని మీద షాడోస్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ తీసుకొని స్కిన్ టోన్లో వాటితో నోస్ అలా కలర్స్ కలర్స్ పెట్టుకొని ఒక పెట్టామనుకుంటే అది డిజిటల్ పెయింటింగ్, డిజిటల్ ఆర్ట్ అంటారు దాన్ని. అవి చెయ్యొచ్చు అసలు. అరే నవ్వుకుంటూ చేయొచ్చు రా భయ్, ఫోటోషాప్ నవ్వుతూ నేర్చుకోవచ్చు. ఎంత చేసినా ఎంత నేర్చుకున్నా ఉండనే ఉన్నది. నిజంగా ఫోటోషాప్ ఒక పెద్ద మహాసముద్రం. ఎన్నో సాఫ్ట్వేర్స్ చూసా అండి నేను, మా టోటల్ మల్టీమీడియా చేశాను, ఎడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్. ఎడోబ్ కంపెనీ నిజంగా ఈ ప్రపంచానికి చాలా ఎంతో సహాయం చేస్తుంది. ఎడోబ్ కంపెనీ నిజంగా, ఎడోబ్కి మనం అందరం రుణపడి ఉండాలి. చూడండి, స్మజ్ చేస్తూనే ఉన్నాను. అదే వ్యాకం బెంబో ప్యాడ్ వాడితే ఎంత టైం పట్టదండి, ఆ హెయిర్ స్మజ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. లేజీ న్యూజిమి, దాంతో మంచిగా చేయొచ్చు. బట్ నేను అవన్నీ ఏం వాడట్లేదు. నేను మీ లెక్కనే ఉన్న మౌస్ ప్యాడ్తో మాత్రమే చేస్తూ ఉన్నా. మౌస్ ప్యాడ్ని అలా ఇలా ఇలా అలా తిప్పుకుంటూ వెళ్తున్నా. చూస్తున్నారుగా కష్టం,
ఫోటోషాప్ గురు మీకోసమే. మీకు అర్థం కావాలన్నటువంటి ఒకే ఒక విషయంతో ఇంత టైంని వదులుకుంటూ మీకు క్లాస్ చెప్పాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు. నిజంగా ఫోటోషాప్ గురు మనసులో మాట మీరు అర్థం చేసుకుంటే దయచేసి ఈ వీడియోను మొత్తం చూడండి, ఫార్వర్డ్ చేయకుండా. ఏదో ఒక విషయం ఎక్కడో ఒక దగ్గర తెలుస్తూనే ఉంటుంది. కొంత ఇమాజినేషన్ కూడా ఉండాలండి, ఇమాజినేషన్ కూడా అవసరం. ఇలా ఉంటుందేమో, ఇలా హెయిర్ పెట్టుకోవాలేమో, జస్ట్ ఒక కాపీ క్యాట్స్ లాగా ఎప్పుడు ఉండొద్దండి. మీరు ఎవడు ఇలా చేశాడు, ఎవరు ఇలా చేశారు, దాన్ని కాపీ చేసి మీరు కూడా అలానే మాత్రమే చేయాలని ఎప్పుడు వద్దు. కొన్ని వేల పక్షులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒక్కో పక్షి ఒక్కో విధంగా ఉంటుంది చూడటానికి, ఒక్కో పక్షికి ఒక్కో క్వాలిటీ ఉంటుంది. మీరు మీలానే ఉండండి, మీరు మీ విధంగానే ఆలోచించండి. మీరు కోయిల్ అయి ఉండొచ్చు, కాకిలా ఎప్పుడు ఆలోచించవచ్చు, ఆలోచించొద్దు. మీరు కోయిల్ అయి ఉండొచ్చు, అరే నెమలిలా నాకు పించం లేదని బాధపడద్దు. మీకున్నటువంటి గొంతు, మీకు అదొక స్పెషల్ క్వాలిటీ. అలానే మీ ఫోటోషాప్లో మీకంటూ ఒక థింకింగ్ ఉంటుంది, దాన్ని మాత్రమే పెట్టుకోండి సరేనా. ఒకరిది కాపీ చేయొద్దండి. ఒకరిది కాపీ చేయడం వల్ల అది మీది ఎప్పటికీ కాదు. మీరు మీలానే ఉండండి సరేనా. మీకు నచ్చిన విధంగా మీకు ఒక్కటే నేను మీకు ఇచ్చే సలహా, మీరు మీలానే ఉండండి. మీకున్న క్వాలిటీస్ మీకున్నాయి. నిజంగా మన అందరినీ భగవంతుడే పెట్టాడు, ఎవరికి ఉండే క్వాలిటీస్ని వాళ్ళు పెట్టేశాడు. కాపీ క్యాట్స్ లాగా అయితే ఉండొద్దండి సరేనా. కాపీ క్యాట్స్ లాగా ఎప్పటికీ ఉండొద్దు. కలర్స్ తీసుకుంటున్నాను, న్యూ లేయర్ తీసుకున్నాను. పింక్ కలర్ అనేది ఫేస్ మీద పెట్టేస్తున్నాను. నాకు మంచిగా రిజల్ట్ వచ్చేంత వరకు నేను ఎంతసేపు అని చేస్తా అండి. ఇది నాకున్న క్వాలిటీ అనుకుంటారు, లేదంటే బ్యాడ్ అనుకుంటారు, యాజ్ యువర్ విష్. చూడండి కలర్స్ మార్చుకుంటున్నా. హ్యూ సాచురేషన్ అనేది, ఒపాసిటీ అనేది తగ్గించుకుంటున్నాను. మీరు ఇలా ఇది డిజిటల్ పెయింటింగ్ అంతా చేసి ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్ళి మీరు చూసారనుకోండి, అబ్బబ్బా ఎన్నో ఎన్నో ఎఫెక్ట్లు ఉంటాయి. నిజంగా వాటిని మీరు పెడుతుంటే అమ్మ బాబోయ్ నేనే చేశానా ఎంత మంచిగా అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది మీకు. సరేనా, ప్రాక్టీస్ చేయండి. వాటన్నిటిని మెర్జ్ చేసేస్తున్నాను, లేయర్స్ అన్నిటిని. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఆల్ట్ అనే క్లిక్ చేస్తున్నాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ అనే క్లిక్ చేస్తున్నాను. లేయర్స్ని హైడ్ చేసుకుంటూ చూస్తున్నాను ఫస్ట్ రిజల్ట్ ఎలా ఉంది. డాడ్జ్ టూల్ ఏంటంటే ఎక్కడైతే వైట్స్ ఉన్నాయో ఆ వైట్స్ని పెంచేస్తుంది అండి డాడ్జ్ టూల్. డాడ్జ్ టూల్ ఎక్స్పోజర్ అనేది 50% పెట్టుకున్నాను. కంపల్సరీ అండి, ఎక్కడైతే హైలైట్స్ ఉన్నాయో వాటిని లేపాలి, షాడోస్ని తగ్గి షాడోస్ని పెంచాలి. ఇలా చేసుకుంటూనే వెళ్ళాలి. ఫోటో 5-10 నిమిషాల్లో అయిపోయింది అని చెప్పి ఆపి కంప్యూటర్ ఆపి బయటకు వెళ్ళిపోయేదాని బదులు 2-3 గంటలు ఎక్కువసేపు ప్రయత్నం చేసి ఆ ఫోటోకు ఉన్న వాల్యూ పెంచడానికే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ 1 అవర్ దాటిపోయిందండి. అయినప్పటికీ ఓపికగా వీడియోని చూస్తున్న మీ అందరికీ ఫోటోషాప్ గురు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అండి. ఫేడ్ అనేది మేబీ ఒక ఎఫెక్ట్ పెట్టారు, అది మీకు ఎక్కువ అయిపోయింది. కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ కొట్టి మేబీ అది తగ్గించుకున్నారనుకోండి. నేను ఇందులో ఐ బటన్తో క్లిక్ చేసి నేను కలర్స్ ఐస్ని చూడండి, ఇప్పుడు
ఇప్పుడు మెయింది, ఇప్పుడు ఐస్ ఎలా డ్రా చేస్తామో చూద్దాము. ఐ బటన్ క్లిక్ చేసి ఐ డ్రాపర్ని తీసుకొని బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేసేస్తున్నా అండి. సరేనా, మీరు ఓపికగా చూస్తే మీకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. మొత్తం బ్లాక్ పెట్టేశాను. ఇలా అంటే కళ్ళు అయిపోయాయి అంటే కాలేదు. ఇలా ఉంటే కళ్ళు అని ఎవరంటారండి? మీరు ఎలా ఫోటోని ఎలా విడిచిపెట్టేశారనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ అది మీరు ఫోటోలానే అనిపిస్తుంది. అలా కాదు, మీరు చేసే వర్క్ అనేది ఫోటోలో కనబడాలి. కనిపించాలంటే మీరు దానికోసం కొద్దిగా టైంని విడిచిపెట్టాలి, దానికోసం కొద్దిగా వర్క్ చేసి పెట్టాలి. మీరు చూడండి, నేను బ్రష్ టూల్ బ్లాక్ కలర్ తీసుకొని పెడుతూ ఉన్నాను. చూడండి, బ్రష్ పెట్టానా ఇలా బ్లాక్ కలర్, అందులో దాంట్లో ఏం చేద్దామంటే పూర్తి డార్క్ అనేది సెంటర్ పెట్టుకొని కొద్దిగా లైట్ కలర్ అనేది ఆ చుట్టూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా, ప్రాక్టీస్ పేషెన్స్ ఈ రెండు మీకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీస్. వాటిని మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేబీ నా వీడియోని అయితే మీరు స్కిప్ చేశారేమో, కానీ మీరు వర్క్లో అయితే ఇవి స్కిప్ చేయలేరు కదా. చూడండి, ఒక న్యూ లేయర్ తీసుకుందామా, లేదు డైరెక్ట్గానే బ్లాక్లో వైట్ కలర్ అప్లై చేస్తే ఒక ఒక కళ్ళకి గంట సేపు చేయొచ్చు అండి. కళ్ళలో ఉన్నటువంటి డెప్ తీయడం కోసం గంట సేపు పని చేయొచ్చు. కంపల్సరీ అండి, ఓపిక లేకుంటే మీరు డిజిటల్ పెయింటింగ్ చేయలేరు. ఆ థాట్ కూడా వద్దు మీకు. మేబీ రెండు ఇన్ని గంటలు పెట్టాలన్నటువంటి ఎప్పుడైతే ఆ భయం పుట్టిందో మీరు చేయలేరు. అలాంటి టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి దాన్ని ఫోటో రీటచింగ్ చేసి ఇచ్చేయండి. పేషెన్స్ లేనప్పుడు మాత్రం ఫోటో మీరు చేయలేరు డిజిటల్ పెయింటింగ్ అనేది. చూడండి, ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఒపాసిటీ తగ్గించుకోవడం వల్ల లైట్గా కలర్స్ అనేవి పెడుతూ ఉన్నాయి. కంపల్సరీ కళ్ళలో వర్క్ చేయడానికి అది ప్రాక్టీస్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఉన్న కళ్ళని అది ఎలా ఉంటే అలా ఇచ్చేయడం మాత్రం అది రాంగ్ అండి. సరేనా, మీరు చేసే వర్క్ అనేది తెలియాలి. మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సక్సెస్కి షార్ట్ కట్స్ ఉండవండి. ఫోటోషాప్లో మేబీ షార్ట్ కట్స్ ఉన్నాయి, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డి, కంట్రోల్ యూ, కంట్రోల్ ఎం, కంట్రోల్ ఎల్, కంట్రోల్ సి, ఇలాంటివన్నీ ఫోటోషాప్లో షార్ట్ కట్స్ ఉన్నాయి. బట్ ఫోటోషాప్లో మీరు సక్సీడ్ కావడానికి మాత్రం షార్ట్ కట్స్ అనేవి ఉండవండి. అది లాంగ్ వేవ్ ఉంటుంది. ఆ లాంగ్ వే
ఆ లాంగ్ వేలో మీరు వెళ్ళాల్సిందే. అలా వెళ్ళినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అనేది అందుకుంటారు. చూడండి, బ్లాక్ కలర్ అనేది చుట్టూ పెడుతున్నాను, కొద్దిగా లైట్ కలర్ అనేది మధ్యలో పెడుతున్నాను. ఇలా వర్క్ చేస్తూనే ఉన్నాను. కంపల్సరీ ఇంత చెయ్యాలి ఆ ఫోటోకి, కంపల్సరీ అండి. ఇంక ఇందులో వేరే మాట లేదు, ఇంక వేరేది ఏం లేదు, చేయాల్సిందే. మేబీ ఈ వీడియో మనకి ల్యాగ్ అవుతుందని మేబీ కొంతమంది ఫీల్ కావచ్చు. ల్యాగ్ అనేది ఏముందండి, నేర్చుకోవాలన్నటువంటి తపన ఉన్నప్పుడు అది ఒక రోజంతా అయినా కదలకుండా నేర్చుకోవచ్చు. అది మనం పెట్టే ఇంట్రెస్ట్ అనే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి, కళ్ళు అనేవి అది రియలిస్టిక్గా కాకుండా ఇలా పెడుతున్నామన్నమాట. అవి ఉన్న వాటినే పెట్టేయకుండా మనం సపరేట్గా పెట్టుకుంటున్నాం. చూడండి, మీరు ఏ సైడ్ అయితే పెడతారో, ఒకవైపు వైట్ కలరు అదే కలరు ఎటువైపు పెట్టారో అటువైపు పెట్టాలండి. ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్లో పెట్టారు, ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ ఐలో కూడా లైట్గా బ్లూ కలర్. చూడండి, అసలు ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి. అది మన భాషలో, మన తెలుగులో. నిజంగా మీకు ఎలా ఉందో నాకు తెలియదు, బట్ ఐమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండి. నిజంగా మనకు మన తెలుగు భాషలో మీకు. చూడండి, టైట్గా గాజన్ బ్లర్ ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రియా వారియర్ గారు, నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా ఇచ్చారు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి, మీ జీవితకాలం బ్రైట్గా కలర్ఫుల్గా ఉండాలని మా ఫోటోషాప్ గురు ఛానల్ అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. మీ కళ్ళలో పవర్ ఎప్పటికీ తగ్గకూడదు. అది ఇలానే చాలామందిని మత్తులోకి దించేయాలి, మాయ చేసేయాలి. చూడండి, ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఐస్ అండి చాలా ఇంపార్టెంట్. ఐస్ వల్ల ఏంటంటే ఫోటోని చూడాలా వద్దా అన్నటువంటి మెయిన్ తెలిసిపోతుంది. ఐస్ వర్క్ అనేది మ్యాక్సిమం ఫోటోలో లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి, సరేనా? లాస్ట్లో చేయండి, అలా అని లీస్ట్ వర్క్ అయితే చేయొద్దు, ఎక్కువ వర్క్ని చేయండి, సరేనా? డిజిటల్ పెయింటింగ్ వర్క్ అంటే ఆల్రెడీ ఉన్న దాని మీద మనం వర్క్ చేస్తున్నాం సపరేట్గా. మనం ఏదో మన జస్ట్ థింకింగ్ని వాడి ఏం చేయట్లేదు. బట్ ఇప్పుడు సొసైటీ ఏమనుకుంటుందంటే, అరే డిజిటల్ పెయింటింగ్ మేబీ ఆయన ఓన్గా చేస్తున్నారేమో అని ఫీల్ అవుతారు. బట్ అది తెలిసేది ఒక ఫోటోషాప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. దయచేసి అది మీరు ఒక సీక్రెట్గానే ఉంచండి, పబ్లిక్ చేసుకోవద్దు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీరు కలర్స్ కొనట్లేదు, కలర్స్ బ్రషెస్ని కొనట్లేదు, బట్ ఉన్న బ్రషెస్ని వాడుకుంటున్నారు. చూడండి, ఉన్న కళ్ళు ఇప్పటి కళ్ళు. ఇంకా నేను చెయ్యాలంటే ఇంకా చాలాసేపు వర్క్ చేయొచ్చు ఈ కళ్ళకి, బట్ వీడియో ల్యాగ్ అవుతుంది అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నేను కళ్ళకి వర్క్ తగ్గిస్తున్నాను. చూడండి, అందులో రకరకాల కలర్స్ పెట్టి, రకరకాల స్మజ్ బ్రషెస్తో చిన్న చిన్న ఎల్లో కలర్ కానీ అవి ఇవి పెట్టామనుకోండి, ఇంకొంచెం కళ్ళకి డెప్త్ వస్తుంది. ఇంకా అరే అరే ఎంత బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇప్పటికే మన మిత్రులు అలసిపోయి ఉన్నారు. చూడండి, నేను చేస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ ఫోటో దగ్గర వరకు వచ్చేసామండి, ఇంకొద్దిసేపు ప్లీజ్ ఓపికతో ఉండండి. షార్ట్ కట్గా తక్కువ టైంలో
తక్కువ టైంలో మేబీ నేను క్లాస్ చెప్పేయచ్చు, ఈ వీడియోని స్పీడ్ ఫార్మెట్లో పెట్టేసి మీకు ఒక 10 నిమిషాల్లో వీడియోని అందించగలను. కానీ ఇంత నాలెడ్జ్ అయితే నేను మీతో షేర్ చేసుకోలేను కదా, ఇన్ని విషయాలు అయితే నేను మీతో చెప్పలేను కదా. ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను మీతో చెప్పడానికి ఇలా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి, ఇబ్బందిగా అయితే ఫీల్ కావద్దు. ఈ ట్యూటోరియల్లో మనం A to Z అండి, స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాం అన్న సంగతి తెలుసుకున్నాం. కళ్ళలో ఒక అది పెట్టాను పెంటూల్తో, దాన్ని బ్లర్ ఇచ్చేస్తున్నాను. గాజియన్ బ్లర్ ఎక్కువగా వాడుతున్నాము, మ్యాచ్ కలర్స్ వాడుతున్నాము, ఒపాసిటీ వాడుతున్నాము, స్మజ్ బ్రషెస్ వాడుతున్నాము, డాజ్ బ్రష్ వాడుతున్నాము, ప్రతిదీ చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇవన్నీ చెయ్యాలా అంటే చెయ్యాలి. జస్ట్ అండి జస్ట్, ఇది ఒక బేసిక్ నాలెడ్జ్. ఇంకొంచెం ఏదో ఒక రోజు సపరేట్ క్లాస్ చెప్పుకుందాం, దీనిలో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఒక కలరింగ్స్ ఎలా పెడతారు, సరేనా, అటువన్నీ తెలుసుకుందాం. చూడండి, స్మజ్ బ్రషెస్ నా దగ్గర అయితే ఇవే పెట్టేసుకున్నాను, సరిపోతాయా అంటే సరిపోతాయి, బట్ ఇంకా కొన్ని రకాల బ్రషెస్ అయితే నేను పెట్టేసుకోవాల్సి ఉన్నది, వాటిని కూడా పెట్టేసుకుంటాను. వీలైతే నా దగ్గర ఉన్నటువంటి బ్రషెస్ అన్నింటినీ నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, సరేనా. నిజంగా నా ప్రయత్నం మీకు నచ్చితే కంపల్సరీ నాకు బ్లెస్ చేయండి, సరేనా. మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇంకొంచెం ఇంకా మంచి మంచి వీడియోలు చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. రేపటి నుండి ఫోటోషాప్లో ఆల్బమ్ డిజైనింగ్ క్లాసెస్ చెప్పుకుందాం. ఆల్బమ్స్ ఏంటి, ఏ టైప్స్ ఉంటాయి, చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది ఈ ఫోటో. చాలా 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 బాగుంది, ఓపికతో చేస్తే వండర్స్ చేసేయచ్చు ఫోటోషాప్లో. ఒకటి ఇంట్రెస్ట్, కొద్దిగా డిఫరెంట్ థింకింగ్ చేయాలని ఒకటి ఇంట్రెస్ట్, ఈ మూడు ఉంటే చాలు. కంపల్సరీ అండి, స్కిన్ అనేది యెల్లో రెడ్డిస్ లైట్ ఆరెంజ్ కొంచెంలో బ్లూ కలర్ ఇవన్నీ యాడ్ అయ్యి మాత్రమే స్కిన్ కలర్ ఉంటుంది. ప్రతి ఫోటోని మీరు అబ్జర్వ్ చేయండి, షేడ్స్ ఎలా ఉంటాయి, మిడ్ టోన్స్ ఎక్కడ ఉన్నాయి, షాడోస్ ఎక్కడ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి, షాడోస్ ఎక్కువ ఉన్నాయా, హైలైట్స్ ఎక్కువ ఉన్నాయా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, సరేనా. ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి, సరేనా. స్మజ్ స్ట్రెంగ్త్ అనేది 47% పెట్టుకున్నాండి. కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొద్దిగా ఎక్కువ చేసేసాను, అక్కడ తగ్గించేసాను. కంట్రోల్ ఆల్ట్ జెడ్ కుట్టి బ్యాక్కి వెళ్ళిపోయాను.
కంపల్సరీ స్కిన్ షేప్ అనేది మంచిగా ఉండేటట్లు చూసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. మీరు చేసే ఈ గంట రెండు మూడు గంటల వర్క్ అనేది మీ ఫ్రెండ్స్కి కానీ మీ స్నేహితులకి మీ రిలేటివ్స్కి కానీ లైఫ్ టైం మెమరీ. కంపల్సరీ ఓపిక పడండి, ఓపికగా ప్రయత్నం చేయండి, ఓపికగా ఇంట్రెస్ట్గా చేయండి. షార్ట్ కట్గా మేబీ ఒక 5-10 నిమిషాల్లో లేదంటే రెండు మూడు ప్లగ్గిన్స్ పెట్టేసి ఫోటో ప్రింట్ వేసి మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. నేర్చుకోవడానికి ట్రై చేయండి. నాలెడ్జ్ అనేది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మనిషి అనేవాడు అంత గొప్పవాడు అవుతాడండి. మీరు ఎన్ని పెయిన్స్ ఎంత కష్టపడితే అంత నాలెడ్జ్ మీరు సంపాదించుకోవచ్చు. మిమ్మల్ని చూసి ఎంత చిన్నగా మిమ్మల్ని చూసి నవ్వే వాళ్ళంతా కూడా రేడికి రాదు, వీడు చెయ్యలేడు, వీడికి ఎందుకు ఈ ఫీల్డ్ అని నవ్వుకున్న వాళ్ళందరూ కూడా తలలు దించుకునేలా చేయగలరు మీరు. నమ్మండి నా మాటలు, నిజంగా. వీడు ముఖానికి ఎందుకు ఫోటోషాప్ అన్న వాళ్ళు ఏంటంటే ఒకరోజు ముఖం తల పెట్టి కిందకి దించుకునేలా చేయొచ్చు. ప్రాక్టీస్ చేయండి. మీ ప్రయత్నం అనేది వేరే వాళ్ళకి తెలియొద్దు. ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. మనం తింటే కడుపు నిండుగా తింటాం కదా, అలానే మీరు ఫోటోషాప్ నేర్చుకుంటే ఫుల్గా ఉన్నదంతా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో కొద్దిగా నేర్చుకొని అమ్మయ్య చాలు అన్నటువంటి ఫీలింగ్తో అయితే నేర్చుకోవద్దు ప్లీజ్ మిత్రులారా. ఫోటోషాప్ గురువు తన టైంని, తన నాలెడ్జ్ని, తన ఎక్స్పీరియన్స్ని వీటన్నింటినీ మీతో షేర్ చేసుకుంటున్నాడు. ఇకపై క్లాసెస్లో షేర్ చేసుకుంటాడు ఆ నాలెడ్జ్ని, ఆ ఎక్స్పీరియన్స్ని. వీటన్నిటిని మీరు ఎక్స్పీరియన్స్ చేయకుండానే నేర్చుకోండి. ఆల్రెడీ ఫోటోషాప్ గురు కొన్ని దెబ్బలు తిన్నాడు, మీరు కూడా తిని నేర్చుకునే దానికంటే కూడా నా ఎక్స్పీరియన్స్ నా ఫోటోషాప్ గురు ఇలా ప్రాబ్లం ఫేస్ చేశాడు, మనం అలా చేయకూడదు, ఇలా నేర్చుకుందాం అన్న ఫీలింగ్తో నేర్చుకోండి. నిజంగా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సరేనా, మీ వర్క్ అనేది పెద్దగా ప్రింట్ అయినాక మీ ఒక వాల్పై ఒక పెయింటింగ్లా మీ వర్క్ అనేది పెట్టుకుంటే అది మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. అరే ఎవరు చేశారు, మా ఫ్రెండ్ ఇచ్చాడు, అరే అలాంటి ఫ్రెండ్ నీకున్నాడ్రా, నాకు లేడు అని చెప్పుకునే స్థాయికి మీరు ఎదిగారంటే అంతకంటే ఏముంది, దానికి ఏం కావాలి. జస్ట్ ఒక ప్రయత్నం అయితే చేయండి, ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ అండి, యాజ్ ఏ డిజైనర్గా చెప్తున్నా, అందరూ తిరుగుతూ మాట్లాడుతున్నప్పుడు మీరు పడుకోవడానికి ట్రై చేయండి. అందరూ పడుకున్నాక మీరు కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేయండి. మీ కంప్యూటర్ ముందుకు వెళ్ళి కూర్చోండి. ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు, అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు. బట్ మీరు మాత్రం మీ ఆలోచనలతో మీ కంప్యూటర్ ముందు కూర్చొని మీకున్నటువంటి థాట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తుంటారండి. అందరూ రాత్రి 9 గంటలు పడుకుంటే మీరు 9 గంటలకి కంప్యూటర్ ముందుకు వచ్చేయండి. 9 నుండి 5-6 చేయండి. వారంలో 1-2-3 రోజులు రాత్రిపూట పట్టుకోండి. ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీ మైండ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. చాలా నాలెడ్జ్ అనేది తెలుసుకోవడానికి మీ మైండ్ మీకు సాయం చేస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీ మైండే మీ గురువు అయిపోతుంది. సరేనా, మీరు బాగా దీనికోసమే ఆలోచిస్తే మీ మైండే మీకు చెప్తుంది, అరే ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఒకసారి ట్రై చెయ్యి, ఇలా చెయ్యి, ఈ ఆప్షన్ నువ్వు చూసావు కానీ దీన్ని వాడలేదు ఎందుకు, రేపు చెయ్యి. నీ మైండే నీ గురు, నీ మనస్సే నీ గురు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనస్సు ఉంటే మార్గం ఉంటుంది.
మీలో ఫోటోషాప్ నేర్చుకోవాలన్నటువంటి తపన ఉంటే మిమ్మల్ని ఎవ్వరు నో వన్ కెన్ స్టాప్ యూ. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. స్వామి వివేకానంద సేస్. గట్టిగా నమ్మండి, మీరు తలుచుకుంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. గట్టిగా నమ్మండి, యు ఆర్ ది లయన్, మీరు ఒక సింహం. పట్టుపట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడిచుట కంటే పడచచ్చుట మీలయ విశ్వదాభిరామ వినరవేమ అన్నటువంటి పద్యాన్ని గుర్తు తెచ్చుకోండి. పట్టుపట్టారు, మేబీ ఏదో సరదాగా అని చెప్పి చేశారు, బట్ ఏదో ఒక విధంగా పట్టారు కదా. అది ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఆపుద్దండి. పట్టకపోతే పూర్తిగా పట్టొద్దు, మేబీ పడితే మాత్రం దాన్ని అంతు చూసే వరకు అయితే ఆపుద్దండి. చేయండి, నేను దీన్ని పట్టుకున్నాను, నాకు దీని ఫైనల్ రిజల్ట్ మంచిగా అనిపించే వరకు, అది మేబీ ఒక 5 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, గంట కావచ్చు, 2-3 గంటలు కావచ్చు, నాకు నా మనస్సు అయితే ఎప్పుడు అమ్మయ్య ఓకేరా బాగుంది అని చెప్పేంత వరకు నేను ఫైల్ని సేవ్ చేయను, జేపీజీ మోడ్లో కన్వర్ట్ చేయను. సరేనా, మీరు కూడా అలా ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ ఒక్కటే అండి మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్తుంది. బాగా కష్టపడండి, నిజంగా మీరు మంచి యంగ్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు తలుచుకుంటే ఒక్కడు చెప్తున్నా, ఇకపై వచ్చే ఫోటోషాప్లో డిజైనర్స్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు ఎలా అంటే, బిగినర్ స్థాయిలో ఉంటే మాత్రం బతకలేరండి. బిగినర్ స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బతకలేరు. బిగినర్ స్థాయి నుండి అడ్వాన్స్డ్ స్థాయికి, అడ్వాన్స్డ్ స్థాయి నుండి ప్రొఫెషనల్ స్థాయికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే బతకగలుగుతారు. బేసిక్ నాలెడ్జ్తో మేబీ నీ ఫ్రెండ్స్ది లేదంటే నీది ఫోటోలు మేబీ పాస్ ఫొటోస్ లేదంటే 4x6 మ్యాక్స్ ఫోటోలు వర్క్ చేసుకుంటాను అని అంటే యాజ్ యువర్ విస్. బట్ ఇదే ఫీల్డ్లో రాణించాలి, ఇదే ఫీల్డ్లో బతకాలి, ఇదే ఫీల్డ్లో ఏలాలి, ఇదే ఫీల్డ్లో పేరు తెచ్చుకోవాలి, ఇదే ఫీల్డ్లో సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటారో మాత్రం వాళ్ళు ఏంటంటే అప్డేట్ కావాలి అండి, అప్డేట్ కావాలి. ఎందుకంటే ఫోటోషాప్ ఎలా అప్డేట్ అవుతుందో, ఫోటోషాప్ 1.0 2.0 3.0 4.0 5.0 7 సిఎస్ CS2 CS3 CS4 CS5 CS6 CC 2014 15 16 17 CC 2018 CC 2019 CC 2020. అంటే ఫోటోషాప్లో ఏముంది, అప్డేట్ అవుతుంది. ఫోటోషాప్ అనేది రోజు రోజుకి ముందు ముందుకు వెళ్తుంది. మరి మీరెందుకు ఆగిపోవాలి, మీరు కూడా ముందుకే వెళ్ళాలి. మీకున్న నాలెడ్జ్ని, మీకున్నటువంటి టాలెంట్ని, మీకున్నటువంటి సబ్జెక్ట్ని పెంచుకుంటూ మీరు కూడా ముందుకు వెళ్ళాలి. మీరు డిజిటల్ పెయింటింగ్లో ఫిల్టర్ ఎఫెక్ట్స్ని కూడా వాడొచ్చండి. ఫిల్టర్ ఎఫెక్ట్స్ని వాడొచ్చు. వాటిని ఏంటంటే మాస్క్ వేరే లేయర్స్ తీసుకోవాలి, ఫిల్టర్ ఎఫెక్ట్స్ పెట్టాలి, దానికి మాస్క్ ఇచ్చేయాలి. మీకు ఎక్కడైతే కావాలో అక్కడే ఎఫెక్ట్ ఉండేటట్లు పెట్టుకోవాలి, వాటిని మెర్జ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే వామ్మో మీ చేతులే వండర్స్ చేస్తాయండి. మెజీషియన్ ఎవరూ కాదండి, మీ చేతులే మీ మెజీషియన్స్. నిజంగా గట్టిగా నమ్మండి, నిజంగా మీరు మంచి మంచి వర్కులు చేయగలుగుతారు, మంచి మంచి సబ్జెక్ట్ మీలో ఉంటుంది. రాను రాను మీకు తెలియకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలియకుండానే మీలో ఉన్న నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంది, మంచి స్థాయికి మీద ఎదుగుతారు. ఫోటోషాప్ గురు ఛానల్ని మీకు తోడుగా, మీ నీడగా, మీకున్నటువంటి మీరు చీకట్లో వెళ్తే మీకు ఒక లైట్గా ఫోటోషాప్ గురు ఛానల్ని తీసుకువెళ్ళండి. ఫోటోషాప్ గురు అనేది మీకు దారి చూపుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికోసం, ఆ స్థాయికి ఎదగడం కోసం నేను ఎంత కష్టానైనా భరిస్తా అండి. దానికి మీ అందరూ చేయాల్సింది ఒక్కటే, మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలి, మీ అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మీ బ్లెస్సింగ్సే నాకు బలం అన్నీ అన్నమాట. మిత్రులారా, మీకున్నటువంటి ఎటువంటి డౌట్నైనా ఫోటోషాప్లో A to Z మీకున్న ఏ డౌట్నైనా కూడా దయచేసి అడిగేయండి.
సార్ నాకు ఇది డౌట్ ఉంది లేదు అన్నా నాకు ఇది డౌట్ ఉంది లేదు మిత్రమా నాకు ఇది డౌట్ ఉంది అడగండి ఫోటోషాప్ గురు అన్నీ మీకు ఒక ఫ్రెండ్గా ఒక మిత్రునిగా ఒక అన్నగా ఒక అన్ని విధాలుగా ఉంటుంది మీకున్న ప్రతి డౌట్ని క్లియర్ చేయడానికి చాలా 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 ట్రై చేస్తూ ఉంటుందన్నమాట చూడండి ఇంత చేసినా నేను సాటిస్ఫై కాలేదు ఇంకా స్మజ్జ చేస్తూనే ఉన్నాను చూడండి ఆ హెయిర్ అనేది ఫస్ట్ ఎలా ఉండేది ఇప్పుడు చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుంది కలర్ఫుల్ హెయిర్ ఇంకా స్కిన్ వర్క్ చేస్తే ఇంకా హైలైట్ ప్రాక్టీస్ అండి ఒక్కటే ప్రాక్టీస్ బట్ మేబీ మీరు అనొచ్చేసారి ఇది ఫోటో వర్క్ అనేది అయిపోయిందా అంటే దీనికి ఇంకా వర్క్ చేయలేమా అని అన్నారనుకోండి నేను ఒకటే సమాధానం ఇస్తా దీనికి చెయ్యాలంటే మనం ఇప్పటివరకు ఎంత చేసామో అంతకంటే డబుల్ వర్క్ చేయొచ్చు అండి ఫోటోకి చెయ్యొచ్చు ఐదు నిమిషాల్లో అయిపోయేది కాదండి డిజిటల్ పెయింటింగ్ అనేది ప్రాక్టీస్ టైంని విడిచిపెట్టండి మీ ఫోటో విలువ మేబీ ఫోటోగ్రాఫర్ ఫోటోకు తీసేటప్పుడు దాని విలువ 50 రూపాయలు ఉందనుకోండి ఫోటో విలువ దాన్ని డిజైనర్ 5,000 రూపాయల వరకు తీసుకెళ్ళగలడండి అది ఒక డిజైనర్ కెపాసిటీ అర్థమైందా అండి ఓ ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో విలువ 50 రూపాయలు అనుకోండి ఫోటోగ్రాఫర్ తీసినటువంటి ఫోటో విలువ దాన్ని డిజైనర్గా మీరు 5,000 రూపాయలకు తీసుకెళ్ళవచ్చు అంత ఉందా ఉంది అంతకంటే ఎక్కువ ఉంది మాటలతో చెప్పలేనంత కెరియర్ ఉంది ఫోటోషాప్లో బట్ ఇన్స్టిట్యూట్ని నమ్మి మోసపోవడం అయితే చేయొద్దు సరేనా ప్రియ వారియర్ మిమ్మల్ని చూసి నవ్వుతూనే ఉంది స్మజ్ టూల్ ఎక్కువగా 134 నంబర్స్ డ్రెస్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు వన్ థర్టీ ఫోర్ నెంబర్ అనేది స్మజ్ బ్రష్ అనేది చాలా హెల్ప్ అవుతుంది నేను కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని డౌన్లోడ్ చేసుకోండి వాటిని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి ఆ బ్రషెస్ని మనం ఎంతైతే మూడ్ పెట్టుకున్నామో ఆ మూడ్లో పెట్టుకుని ట్రై చేయండి స్మజ్ మేబీ బ్రష్ అనేది మీకు సపోర్ట్ చేయకపోతే F5 బటన్ క్లిక్ చేసి దాని తాలూగా ప్రాపర్టీస్ని మార్చుకోండి షాటరు లేదంటే షేప్ డైనమిక్స్ ఇవన్నీ మార్చుకోండి స్మూత్నింగ్ ఇవన్నీ మార్చుకున్నారనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీరు నా కోసం 1 hour 38 minutes అయింది ఇప్పటికీ అయినా ఓపికగా వింటున్నారు నిజంగా మీ పేషెన్స్కి నా సెల్యూట్స్ ఒక రన్నింగ్ రేస్ పెడితే 100 మందిలో 10 మంది కూడా కాదు ఒక ఇద్దరు ముగ్గురే గెలుస్తారంట కదా నిజంగా ఇప్పుడు ఎవరైతే ఇలా ఈ వీడియోని ఇప్పటివరకు చూసుకుంటూ వస్తున్నారో నిజంగా మీరు విన్నర్స్ అండి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న రాబోయే కొన్ని రోజుల్లో మీరు మంచి స్థాయికి వెళ్తారు మంచి స్థాయికి వెళ్ళాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిజిటల్ పెయింటింగ్ తెలుగులో నేర్చుకోండి నిజంగా మన ఛానల్ మీకు సహాయం పడుతుందంటే అది నిజంగా ఐ ఫీలింగ్ సో హ్యాపీ మీకున్న డౌట్స్ని అడగడానికి ప్రయత్నం చేయండి సరేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా వాట్సాప్ నెంబర్ 8125167082 ఇది నా వాట్సాప్ నెంబర్ మీకున్న డౌట్స్ని ఎవరైనా పెట్టాలి అనుకుంటే మెసేజ్ రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ పెట్టడానికి ట్రై చేయండి సరేనా
మధ్య చేస్తూనే ఉన్నాను, బట్ ఎందుకంటే నాకు ఇంకా సాటిస్ఫై అనిపించట్లేదు. కావాలి అండి, సాటిస్ఫై అయ్యేంత వరకు వర్క్ చేసుకే చేయగలిగే అది కెపాసిటీ ఉండాలి మనం. ఎవరూ వద్దు, మీ మనస్సు మీకు చెప్తుందా ఓకే బాగుంది అని, మీ మనసు ఎప్పుడైతే అంటుందో ఓకే డన్, లేదు అది ఇంకా సాటిస్ఫై కాలేదు అనుకోండి చెయ్యండి. మేబీ గంట చెయ్యండి, ఏమవుతుంది గంట ఎగస్ట్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని వేల మంది ఫోటో డిజైనర్స్లో మీరంటూ ఒక స్థాయి, మీకంటూ ఒక గుర్తింపుని పెట్టుకోండి. అరే అతను చేస్తే ఫోటోని బాగా చేస్తాడు, అరే మన ఫోటో ఒక్కటైనా ఆయన దగ్గర చేయించుకోవాలన్నటువంటి గుర్తింపుని తెచ్చుకోండి. అందరిలా మీరెందుకుంటారు, కాపీ క్యాట్స్ లాగా అస్సలే ఉండొద్దు. ఎవరు చేశారు, ఎవరు తిన్నారు, ఎవరు పరిగెత్తారు, ఎవరూ కాదు, అందరిలా మీరు లేరు. మీది మీ సపరేట్ క్వాలిటీస్ ఉన్నాయి మీలో, మీ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకున్న నెగిటివ్ థాట్స్ని అన్నిటిని పక్కన పెట్టండి. మీకున్నటువంటి ఇంటర్నెట్ అనే ఆప్షన్ని మంచిగా వాడుకోండి. ఏదో ఒక సబ్జెక్ట్ని పెంచుకోవడానికి వాడుకోండి. ఎలాగ ఇది కరోనా టైం, మీకున్న నాలెడ్జ్ని పెంచుకోవడానికి వాడుకోండి. ఒకసారి చూద్దాము. సారీ మ్యాచ్ కలర్స్ తీసుకున్నాను, 110 120. చూడండి కలర్స్ ఎంత బాగా పెరిగాయి. మ్యాచ్ కలర్స్ అనేవి ఇప్పటికి ఎన్నిసార్లు అప్లై చేసాం, మేబీ ఒక 4 times ఏమో. అదే ఫస్ట్ టైమే ఎందుకు అప్లై చేయలేదు? అలా చేసుకుంటూ వెళ్ళాలి. పుట్టిన వెంటనే పరిగెత్తలేదు కదా, నెమ్మది నెమ్మదిగా మెల్లగా నడక తర్వాత పరిగెత్తడం, ఇలా అలా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. సరేనా, బాగా చేయండి. సరేనా, నిజంగా మిత్రులారా, నిజంగా ఈ 2 గంటలు నేను మీతో స్పెండ్ చేస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. నా ఈ 2 గంటలు చేసినటువంటి ఈ పని, నేను ఈ 2 గంటలు మీకోసం అర్చినటువంటి ఈ మాటలు మీలో ఒక్కరికి కానీ సహాయపడితే నిజంగా నేను ఇంతసేపు ఇంతసేపు నేను మాట్లాడిన దానికి, ఇంతసేపు నేను లాస్ అయిన నా ఎనర్జీకి హ్యాపీ వస్తుందండి. మీరు నేర్చుకోవాలి నిజంగా. ఒక్కరిద్దరు నేర్చుకున్నాను, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఈ వీడియో ఒక్కరిద్దరికి సహాయపడినా నిజంగా నేను నా ప్రయత్నం అనేది సక్సీడ్ అయినట్టు నేను ఫీల్ అవుతాను. సరేనా, కలర్ డైనమిక్స్ అనేవి ఉంటాయి మ్యాక్సిమం అండి. మీరు స్థాయిలో ఉన్నారనుకోండి, మేబీ బాగా డబ్బులు మీ చేతిలో ఉన్నాయనుకోండి, వ్యాకమ్ బెంబో ప్యాడ్ని మీ తీసుకోండి. పోతే పోయింది, ఒక 8,000 ఏమి ఉంటుంది. మేబీ అది కాస్ట్ ఇప్పుడు పెరిగిందో ఏమో నాకు తెలీదు, బట్ వ్యాకమ్ కంపెనీలో చాలా టైప్స్ ఆఫ్ బెంబో ప్యాడ్స్ ఉన్నాయి. మీకున్నటువంటి బడ్జెట్స్ని బట్టి తీసుకోండి, ఒక మంచి బెంబో ప్యాడ్ని తీసుకోండి. ఆ బెంబో ప్యాడ్ని మీ సిస్టమ్కి కనెక్ట్ చేసేయండి. దానిలో కొన్ని డ్రైవర్స్ ఉంటాయి, వాటిని ఇన్స్టాల్ చేసేయండి. ఆ బెంబో ప్యాడ్ని వాడటానికి ట్రై చేయండి. అది చాలా 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 హెల్ప్ అవుతుంది. మనం ఒక సపరేట్ క్లాస్ తీసుకుందాం సరేనా. నేను ఫోటో సేవ్ చేసుకుంటున్నాను. PST ఫార్మెట్లో సేవ్ చేసుకుంటున్నాను. సరేనా, నిజంగా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ దీన్ని ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. నిజంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. మీకున్న ఏ డౌట్నైనా ఫోటో కింది కామెంట్లో అడగండి. సరేనా, మంచిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సరేనా, స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చూడండి
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మెర్చ్ చేశాను. అయిపోయిందండి వీడియో, అయిపోయింది. నిజంగా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. సరేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఏ లాట్. ఆల్వేజ్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై. టాటా. నేను మీ ఫోటోషాప్ గురు, మీ మంచిని కోరుకునే మీ